इपड़के ऊर्जो मंदिर सस्ता इलप मुक्ल कति रंगय तमण बिएलू एट चुना सर लेदा नीके चंदे बिहे तक पास अभी का पास अंटेपोता कदम्मा ऊर्जा वा उड़की भूत वैद्यु नमस्कार अभी वैकुंठ गार दीर्घ्य वस्तु ऊर्जा भूता भूताले इपू मन पटेश मंत्राल अंटी मनमे प्रस्तुत नी अन्य संगत चूड़ी बाबू लाया रंगय्या राजाधिराज महाराज कुमार रंगु रंगु तेला स्वर्ण भस्म सेवा स्वर्ण भस्म का लपल तीसम्मा मैं पक्की बंगार पीछे बाबा की दिश दिशा चुपू कड़ मन मन कल्ला नवेमी भयपड़ चूड़ एंत मंदप अदालो दृष्टि पंचयुदी चयो चये अयो राम कोपड़ा कुछ ओपिक उगा विधव व्याधि यमुकल कुे व्याधि వైకుంఠయ్యా అసలే నేను చాలా అవస్థల పడతానని ఆడేమో చదువు మానేస్తానంటున్నాను దీనికి తోడు నీ పాడుకోతల వాడు విన్నాడంటే ఇంకేం చెప్పకర్ల ఇదిగో వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగ ఉంటూ నువ్వు వీధిలో రావడానికి వీలేదు ఆ రంగయ్య అట్లా అంటే ఎట్లా చెప్పు ఓ మంచి దివ్య ఔషధం వచ్చింది చూస్తావు నువ్వు నోరు మూస్తావా లేదా నీ కాదయ్యా నీ తమ్ముడికయ్యా తమ్ముడికా ఆ దీనికి అట్లా అడుగు చెప్తాను ఒక తైలం తలకు రాసి చిటికిడు భస్మం లేజిన్లో కలిపి లోపలికిస్తే ఇక చూసుకో నా సామి రంగా ఆ జ్ఞాపక శక్తి ఓహో అట్టే పెరిగి పెరిగి నే పరిచయంలో ముందు టక్కిన పాసయ్యూరుకుంటాడు దశోదరా ఫస్ట్ దశోదరా మందు తిరిపించి చూడవయ్యా తెలుస్తుంది ఎంతోనా తైలము భస్మము లేజిము మూడు కలిస్తే అర్థమండలానికి ఒక పాతిక 5 రూపాయలు అంతే అంతే मरचिपोतानेमंदेगा सर की एक्ड़ पैकम एगिरी पैकोचिंदी नीकने सर की वनक हो अला उल्या अभिमान अभिमान ना अस्तमान अला तुना चिना वैद्युम छय अटुना चतो नसल चल बेदा वैद्यु अटागे अंटा दग्ग कनपड़ी जब कनपड़ी वयस चूड़ अंदे चुना ये चीकू चिंता लेकिन कल गड़पा वयसुंत अवस्थ पड़ी अहोरात्र दूर्चुनी चमट वी कंडल कड़गदीसको डब पंपत ने हाईग चूर्चुना ना वल का चुव माने उद्योग चूस चुने लेकिन नीन चली वरगबेदे चली वरगबेड़ता ना चवन वाले स्थित कुछरा अंके नि बाबू ఇన్నాళ్ళ నా కష్టం ఏనగాచి నక్కల పాలు చేయకు ఆ బియ్య పూర్తి చేయి ఆ తర్వాత అంటా చాకరి మానేస్తాను హాయిగా కూర్చుంటాను సరేనా అమ్మా జయ ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా బాబాయికి దిష్టి తీయించావా అదొక్కటే తక్కువ పిచ్చి సమస్య Thank you.
పంట చేను గట్టు మీద ఒంటిగానే పోతుంటే వెంట వచ్చినట్టులున్నది ఎవరో వెనక నిలిచినట్టులున్నది వెంట వచ్చినట్టులున్నది ఎవరో వెనక నిలిచినట్టులున్నది గుబులు గుబులుగా గుండె జల్లుమని గుబులు గుబులుగా గుండె జల్లుమని బిక్కు బిక్కుమని చూశాను పక్కన పక్కనే నవ్వేను ఎవరు నా నీడ ఎంత టక్కరి వాడు నారాజు ఏ మూలను నక్కినాడు కొన్ని పారు ఏటిలోన పొటుకు పొటుకు మునుగుతుంటే బుగ్గ తాకినట్టులున్నది ఎవరో బయట లాగినట్టులున్నది గిలిగింతలు పెట్టినట్టు బొడలంతా పులకరించే నీళ్ళంతా వెదికి నాను తుళ్ళి తుళ్ళి పారిపోయాను ఎవరు చేప ఎంత టక్కరి వాడు నారాజు ఏ మూలను నక్కినాడు వదజేరి నట్టులున్నది ఎవరో ముద్దులాడినట్టులున్నది వదజేరి నట్టులున్నది ఎవరో ముద్దులాడినట్టులున్నది చిక్కినాడు దొంగ అనుకొని చేయి దాచి కరిగి కరిగిపోయెను ఎవరు కల ఎంత టక్కరి వాడు నారాజు ఏ మూలను నక్కినాడు ఎంత టక్కరి వాడు నారాజు ఏ మూలను నక్కినాడు ఏమిటండి ఇది ప్రేమ బంధం గడ్డి బంధం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మనదెంతో ఘాటైన ప్రేమ అనుకుంటారు ఈ కుమారంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు జయ ఈవేళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా శకుంతల సినిమాలో జయశ్రీ లాగున్నావు దూరం దూరం ఏంటిది జయ మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు పరికిణీలు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చేదని పవిట్ లైట మొదలు పెట్టావు బారెడు దూరం చేసావు ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు అసలు చేతికి చిక్కటమే లేదు ఎలా చచ్చేది ఎన్నాళ్ళు నాకు శిక్ష పెళ్ళయ్యేంత వరకు పెళ్ళ చూడు సాయంత్రం అలా అంటుమా వాటిరా చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం ఇవాళ కంప్లీట్ పౌర్ణమి అయ్యో ఇవాళ కొట్టామావాసింది అయితే మరి మంచిది ఎవరు చూడకుండా మన మన సాక్షికి మనమే పెళ్లి చేసుకోవచ్చు అంత తొందర పెడతారేమిటండి ముందు మా చిన్న అన్న బిఏ పాస్ అవ్వాలి ఆ తర్వాతే మన పెళ్లి అంటే మీ చిన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిలేనా మదర్ మీల్స్ రెడీ అర్జెంట్ అర్జెంట్ దగ్గరా తగ్గు ఏంటండి అర్జెంట్ త్వరగారు ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో త్వరగారికి నిజంగా ఆఫీసే ఉంటే అన్నం అక్కడికే వచ్చేది లేదు కాబట్టి పిండాకుటి కోసం ఇక్కడ నిలబెడుతున్నాను అన్నమాట నువ్వు రాను రాను మరి చెడిపోతున్నావు ఇప్పుడేమిట్రా రే నిన్ను ఏనాడు కన్నానో ఆనాడు చెడిపోయాను రా కొత్తగా మర్యాద లేకుండా మాట మర్యాద రే మర్యాద నీకు మర్యాద దమ్మిడి సంపాదన లేదు రెండు పూట్ల దండకు తిండి పెడుతున్నా నీకు మర్యాద ఇవ్వాలి ఎవరి కోసం పెడుతున్నా నా కోసం పెడుతున్నాను రా పలాని శంకరయ్య గారు అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడంటే నాకు అప్రదర్శన పెడుతున్నాను రా కరెక్ట్ వాట్ ఇస్ కరెక్ట్ కరెక్ట్ అండి కరెక్ట్ పెట్టదలుచుకుంటే టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు లేదా కట్ చేసుకోవు పదవు పెట్టి చెడ పెద్దకోవద్దు దట్స్ వెరీ బ్యాడ్ ఏదో డిసైడ్ చేయి అన్నం తినమంటావా బయటికి వెళ్ళమంటావా రెడీ వన్ టూ బయటికి పోతున్నాను వెళ్తున్నాను వెళ్తాను
ఫాదర్ నీకు నేను ఒకనే కొడుకును వెళ్ళాలంటే మళ్ళా రాను నువ్వు చచ్చావంటే కురువు పెట్టేవాళ్ళు కూడా రేయ్ రేయ్ ముందు కురువు పెట్టుకొని తర్వాత వస్తాను రా ఏమిటండి ఆ మాటలు అంతేనే అంతే ఓ నీ కర్మ అనుభవించు మదార్ నువ్వేమంటావు నీకు ఇంటి గురించి ఎప్పుడైనా పట్టి చేస్తేగా నీ చెల్లెలు పెళ్లిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా ఆలోచించాను ఆలోచించి ఏం చేయమంటావు మదార్ గుడిదానికి మొగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగినట్టు కాళ్ళకి అందరి కాళ్ళు పట్టుకోమంటావా ఏం చేయమంటావా అని గుడ్డికి గిడిదన్న అంటే గోవ గుయ్యమంటుంది అన్నయ్య నాన్న అన్నయ్య నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లే మీ పోట్లాట్లన్నిటికీ నా పెళ్ళే కారణం కావాలా మీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను నువ్వు ఎందుకమ్మా వెళ్ళిపోవడం పోతే ఆ వెసర పోతాడు దాదా మనం బయటికి వెళ్ళామంటే రాజాలాగా బ్రతకగలం ఆ గుడిదేం చేస్తుంది అన్నయ్య అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా గుడ్డిదని దయ తలచి గుప్పిడన్నం పెట్టే దాతలే ఉండరంటావా నువ్వు ఒక ఫూలు సిస్టర్ కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా చెయ్యి దౌర్భాగ్యుడా ఏనే వీడి ముఖం అంత పిండ కూడేసి పంపించు కరెక్ట్ నాకు కావాల్సింది అదే నేను 12 గంటలకు కరెక్ట్ గా భోజనానికి వస్తానని తెలుసు కదా 11:55 కాకేసి వడ్డి చుట్టి రవసంత ఎందుకు వచ్చేది మదా నీగడ పెరుగుందా పద పెడు ఇది ఒక్కడి తక్కువ అయింది వీడి బతుక్కి అంత పచ్చడి మీద వేసి పంపిస్తావే చెయ్యా వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యాన్ని గురించే నాకు ఆందోళనగా ఉంది నువ్వైనా కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంది బండి టైం అయిపోయింది త్వరగా రారా అన్నయ్య నువ్వు ఇలా జబ్బుని ముద్ర పెట్టుకుంటే లాభం లేదు ఆ డాక్టర్లు ఇచ్చిన మందన్నా సరిగ్గా తీసుకో అన్నయ్య ఈ జబ్బులు నన్ను ఏం చేస్తారు నువ్వు ఆ బియ్యే పరీక్ష అయ్యావని వార్త నా చెవిని పడాలి అప్పుడు చూడు కొత్త రక్తం బట్టి ఎట్టా నిగనిగలాడిపోతాను రే అప్పుడు నేనే నీకు తమ్ముడు అందిస్తాను రా ఎక్కువ బండి ఎక్కువ పని భయ్ శకునం కూడా బాగుంది త్వరగా పని చూశారు ఆనందరావు గారు చింతలపల్లి మర్డర్ కేసు ముద్దాయ సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు టైం ఎంత అయింది 5:15 అయింది ఈ లాయర్ ఆనందరావు 5 దాటితే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు నీకు కావలసిన సినిమా విషయాలు క్రికెట్ మ్యాచ్ గురించి అడుగు చెప్తాను నీ కోర్టు అనుమానాలని మళ్ళీ కోర్టు టైంలో అడగాల్సింది ఎక్స్క్యూజ్ మీ సార్ ఆల్రెడీ అనుకుంటాను ఎరామట్టి బస్సు అంతా ఖాళీగా పోతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావే ఓవోయ్ ఈ బస్సులు విసురు ఎందుకు అయ్యగారి కోసం కార్ వస్తుంది కార్ కారా నీ కార్ ఎక్కడిదిరా ఎక్కడిదైతేనే టన్ చనగా వస్తుంది చూస్తావుగా ఎవరాది ఒక పెద్ద మనిషి సరిగ్గా 5 గంటలకల్లా ఈ త్రోవన వస్తాడు ఈ త్రోవన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కార్లో వేసుకుని తీసుకువెళ్తాడు అది అనుకో హాబీరా హాబీ పుణ్యాత్ముడు పుణ్యాత్ముడో పిచ్చోడో అది వస్తుందిరా కారు ఏం బాబు ఎవరన్నా నెహ్రూ స్ట్రీట్ కూర్చోవాలన్నారా గుడ్ ఈవినింగ్ సార్ రండి 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 ఎక్కరా ఎక్కడ త్వరగా ఎక్కరా సార్ ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్ రావయ్యా రా వద్దులేండి నేను బస్సులో వెళ్తానండి ఏ నీ బస్సు కంటే నా కారే తీసిపోయిందటయ్యా రావయ్యా ఎక్కమంటుంటేను వస్తాను సార్ థ్యాంక్ యూ నువ్వెక్కడ దిగాలయ్యా ఎక్కడైనా పర్వాలేదు అదే ఉంటాయా నడివీధిలో వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు నెహ్రూ స్ట్రీట్ అండి నెహ్రూ స్ట్రీటా నెహ్రూ స్ట్రీట్ లో ఎవరిల్లు ఆంధ్రావు గారికి ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా అవునండి మరి మీకు తెలుసా అండి తెలియకపోవడం ఏంటయ్యా నేను వకీల్లేగా ఆయనతో ఏమిటి నీకు పని ఏంటండి వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట అద్దెకిస్తారట అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకి ఇస్తారట ఎవడయ్యా నీతో చెప్పింది ఆ ఆంధ్రరావు ఒట్టి పిసిని కొట్టు వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి అలా అనకండి సార్ ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు ఏం బాబు నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి ఇప్పుడు ఖాళీ చేద్దామని ఏ అక్కడ ఏమైనా కాస్త అలర్చిల్లరగా బాబే అదేం లేదండి హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది మేము పేదవాళ్ళు మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది పంచేయలేకపోతున్నాడు అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం గుడ్ గుడ్ వెరీ గుడ్ సరే నీకు పెళ్ళయిందా
లేదండి. ఛాన్స్ పోయింది బాబు. ఇక నీకు ఆ ఇంట్లో గద్దె దొరకదు. ఏమండి? ఆ ఆనందరావుకి పెళ్లిడికి వచ్చిన పిల్ల అవుతుంది. అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళని ఎవరిని ఆ గడపలో కాలు పెట్టలేదు. నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి, మర్యాదగా నడుచుకుంటాను. మాట మాటలకు విలువ ఎక్కడుందా ఈ కాలంలో? అదేం లాభం లేదు. అందులోనూ ఆ ఆంధ్ర పెళ్ళావు చూడు, అమ్మ బాబోయ్ మహాకాళి. నువ్వు పని చేయరాదు. ఏమిటండి? నీకు పెళ్ళి అయిందని చెప్పేసి. కాక పెళ్ళ అబద్ధం ఎలాగండి చెప్పడం? అందులో పెద్ద మనిషితో ఎక్కడో ఎరు బాబులో అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు. వద్దండి. చెప్పబోయేటంటే కావలసి నేను సిఫారసు చేస్తాను. అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి. ఇగో నీకోసం చెప్తావటయ్యా, మీ అన్నయ్య నీకోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవు. చెప్పలేవా అని. సరే సరే. రావయ్యా రా, ఇదే ఆంధ్రావు ఇల్లు. రా లోపల పోదారా. ఇదిగో నేను కార్లో చెప్పిన జ్ఞాపకం ఉన్నాయి కదా. రా రా. అమ్మా శాంతి, శాంతి. ఏంటన్నా? చూడమ్మా మన కార్ షెడ్ కీస్ తీసుకురా, ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. మీరు? నేనే ఆనందరావు. మీరు ఆనందరావు గారు? ఏ రాకూడదా? నేనేనయ్యా ఇడియట్ని చెప్తుంటే ఒట్టే చెప్పాలి. ఒకటే ఇవిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళా గడిగా చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. రండి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు ఎవరు లోపల? నువ్వేనా గదది కావాలని వచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళైందా? పెళ్ళి అండి, పెళ్ళి. రండి. పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, రెండేళ్ళైంది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు. పిల్ల పాప ఇంకా ఏమి లేదే, తొలుసూరు పుట్టింటి పంపించారు. అయితే ఇదేనా ఆయన? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. ఏడో నెలే? ఏడో నెల రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే. అవునవును అవును. నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం ఇవ్వ చూడదు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా? అద్దె విషయం చెప్పారా అని? చెప్పారే, 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపాయలు. పేద సాదానే భేదం. నువ్వు మా ఇంట్లో ఏమి అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సినా నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసింది. 13 రూపాయలు రండి. అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అద్దె మాత్రం 40 రూపాయలే, మాట్లాడడానికి వీలేదు. సార్ సార్, మీరు పెద్దవాడిని సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు నాలుగు నేను పారేస్తాను. ఏం జరిగింది సార్? నీ మేలు నేను జన్మ జన్మకి మర్చిపోలేను సార్. గొడవ ఈ గారు చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి ఎర్రే. సరే సరే, వండర్ఫుల్ సార్. ప్రియమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. తక్కువ వద్దలో వేరే ఓ చిన్న గది తీసుకున్నాను. కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు, సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి, ఇప్పుడు ఆ గదిలో నీళ్ళకి నిప్పులకి స్నానానికి పనానికి ఏం చేస్తాడని ఏం అవస్థ పడతాడు? ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెదవది, ఒక్క ఏడాది పంపించలేకపోతానా నేను? ఏమిటయ్యా? చూడండి అయ్యా, ఇక భగవంతుడే చూడాలి. అయ్యా నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదులే.
నీ చిన్నాన్నకు ఉత్తరం రాసి పిలిపించు. దగ్గర ఉండని ఎందుకైనా మంచిది. అలాగేనండి. ఎవరికమ్మా ఉత్తరం? చిన్నాన్నకు నాన్న. ఏమని రాశావు? ఏమి లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాన్నట్టు నలిపేస్తున్నావు? ఏది చదువు చదువు. చిన్నాన్నకు నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు నువ్వు ఏ పాస్ అయ్యి పాస్ అయ్యి. జయా, అదే నాన్న రాసింది. నిజం చెప్పు. అదేనా? అవును నాన్న. కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గర దగ్గర రక్తం కక్కుంటున్నాడు. ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. లేదు నాన్న. అబద్ధం, నిజం చెప్పు. నా ముఖం చూసి చెప్పు. నా మీద చెప్పు. అవును నాన్న, ఎంత పని చేశావు, ఎంత పని చేశావు నాన్న. ఏంటి ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఇంకెప్పుడైనా రాయ రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. రాయనన్నా, నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి. చిన్నాన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా? నేను చావనమ్మా, నేను చావను. ఇదిగో ఏమంటా, మన ఇంట్లో అడ్డుకున్నాడే వేణు, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని. నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కానీ ఆ కుర్రాడు ఉన్నాడే. కాంతం, పాపం చాలా బీద కుర్రవాడు. అంచేత నేనే బీదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట బీడీ సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా? కనీసం తలెత్తన చూడండి. అయితే కాంతం, అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనమాట. బ్రతికానరా దేవుడా, నీ వాటం చూస్తే అతని పెళ్లి కాకపోతే శాంతి ఇచ్చి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు అదృష్టం లేదే. అతనికి ఇదివరకే పెళ్లి అయిపోయింది కట్టండి. అవునవును, ఆల్రెడీ అయిపోయింది కదూ. భయపడ్డారా? పడబోయే దెబ్బ తగిలిందా? ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగులుతుందిలేండి. మీరు కాలేజీకి వెళ్ళడం? అవును. నేను కాలేజీకి వెళ్తున్నాను. వెళ్ళండి. మీరు రండి, డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నాకు కారు ఎక్కడం అలవాట్లేదు, నడిచే వెళ్తాను. మీకు అలవాటు లేకపోయినా మా కారుకు అలవాటు ఉంది, లిఫ్ట్ ఇవ్వడం. రండి. ఏమండి? మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే, ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? ఉత్తరాలండి, వస్తాయి, రోజు వస్తాయి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే 7వ నెల అన్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయిందండి. 3, 7, 10 అండి. 10 నెలలు అయిందనమాట. అయితే డెలివరీ కావాల్సిందనే. అవును, డెలివరీ కావాల్సిందనే. ఈ పాటికి అయిపోయే ఉంటుందండి. ఏమండి, మీరు కాలేజీ వచ్చేసింది, గేట్ దగ్గర ఆపుతారా, నేను దిగిపోతాను. ఓకే. అరే డైరీ మర్చిపోయారే. ఈరోజు హాస్టల్ రూము ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈరోజు బస్సుకు డబ్బులు లేవు, కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్న సహించలేదు, అలాగే లేచొచ్చాను. ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి, ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు
चूस नाद उत्साह आनंद आमाइकरा निजें नम्मत निजं बैठ पड़ते ना नीचा आरको ये दिग्ल तो ना रात्रि मगल निद्र पटो बाध निद्र पटे चेत नमस्कार नमस्कार వారంలోనే ప్రసవిస్తుందన్నారే ఇంకా ఏ కబురు రాలేదండి అదేనండి ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నా అనుకోండి ఆ కబురు అందదనే ఆలస్యం ఎక్కడ గట్టుపోయి వాళ్ళం వాళ్ళచ్చు కానీ ఏమండి ఏమండి మీకు ఎవరంటే ఇష్టం ఆడపిల్ల మగపిల్లవాడా మన ఇష్ట ప్రకారం పడతారే వీటిలండి అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి ఉంటాయి అనుకోండి కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు ఓహో అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట पलटूर चूँगी अदेमी कवर विपकने कंगार पड़ता है इला इवं इप चुस्त मेल चाइल्ड बॉर्न मदर अंड बेबी सेफ मन अको इंत पुटा वंशोद्धारक पुरुष अंदर तो चुपस्ता वैर वैर बिडे मन के All confused. Come on, come on. बाबा,
మీరు పంపమన్న డబ్బు పంపాను మీ ఆరోగ్యం జాగృతగా చూసుకోవాలి అబ్బో అబ్బో ఏమి శ్రద్ధ ఏమి ఇది ఎంత ప్రేమ ఎంత అభిమానం ఎంత ఇది ఎంత ఇది వస్తాను వస్తాను అంటావు కానీ రావు ఈ మధ్య ఉత్తరాలు లేవు మీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను ఇట్లు కుమారి మల్లిక పాప రేయ్ ఎక్కడరా నీకంత డబ్బు ఆ దొంగతనం చేశా దొంగతనం చేయడు నీకేం కర్మరా శుద్ధంగా అచ్చు 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 గుద్దుంటావరా అచ్చు 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 గుద్దితే నేను ఇట్టగా మేడలు కట్టుండేవాడిని రేయ్ రేయ్ ఏమిటన్నా నన్నరా అంటావు నువ్వు పంచ గట్టి నాగలి బట్టి ఎండనక వాననక ఇట్టా సంపాదించిన డబ్బురా ఇది ఓ ఫాదర్ నువ్వు సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు ఆఫ్టర్ ఆల్ వన్ డేలో సంపాదించగలను తెలుసా ఇదేం దున్నటం కాదు పోరా పోరా పుండకోర్ సంపాదించాట సంపాదించాడు ఎవడరా నమ్మేది మీరు ఊరుకోండి ఈ నాటకం వాడేదో ప్రయోజనం అవుతే వాడిని నానా మాటలు అంటున్నారు ఇంత డబ్బు ఏం చేసుకుంటావరా ఇంట్లోకి చింతపండు ఉప్పు కొనకొచ్చేస్తాను సరేనా అది కాదురా నీ చెల్లెలు చూడరా ఎంత బోసిగా ఉందో ఎవరైనా చూడడానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది దాని మెళ్ళో ఒక గొలుసుకుని పెట్టరా ఓ మదర్ అసలే అది గుడ్డిది దాని మెళ్ళో నగ నట్ర పెట్టమంటావు ఎవడో కత్తిరించుకుపోయినా దిక్కు లేదు ఎవడో ఎందుకురా ఒరే పెట్టినట్టే పెట్టి నువ్వే కత్తిరించుకుపోతావరా ఒరే నువ్వు ఆనాడు నా పాకెట్ వాచ్ గొలుసు కత్తిరించుకోవాలా వెండిది అనుకుని అవును కత్తిరించుకుపోయాను నిజమే అయితేనే అది వెండిది కాదని తెలిసాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేలే అందులోనే ఉంది నా నిజాయితీ అచ్చా నోరు మీరు ఆ సిగ్గు లేకపోతే సరే ఏమే నీకే అసలు సిగ్గులేంది ఆ బుడ్డా పక్కిరగాడి బతిలాడడం వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు ఇంకా చూస్తామే పదవే లోపలికి ఈయన మా పెట్టాడు బడా పకీర్ ఏం పెట్టాడు రెండు పూట తిండి పెట్టాడు అంతేగా కరెక్ట్ గురు గురు మా బామ్మ తద్దినానికి ఒక 100 రూపాయలు ఇప్పించుకుంటే తద్దినాల మీద డబ్బు వేస్ట్ చేయొద్దు రా సొంత చెల్లెలు కలేదంటే ఎవండి అదే ఏం లేదు మీ ఆవిడ పుట్టిల్లు ఎవరు అన్నావు అదే అండి అది అదే ఇక్కడికి 10 మైళ్ళు అండి జంతులు దగ్గరే రేపు ఆదివారం కాలేజ్ సెలవేగా అవునండి రేపు ఆదివారం సెలవేనండి పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు ఎవరెవరండి ఎవరెవరు ఉంటాయట మనం ఉంటాను ఎందుకండి ఎందుకేమిటయ్యా మీ పాపాయిని చూసి రావడానికి ఉగ్గు గిన్నె కొమ్ము చెంబు అన్ని కొన్నాను వెళ్ళి ఇచ్చి రావద్దు మీకెందుకండి శ్రమ శ్రమ ఏమిటయ్యా కారులో వెళ్ళి కారులో రావడానికి శ్రమంతా కారుకేనండి మా దసలే పల్లెటూరు దారి లేదు డొంక లేదు చిన్ని చిన్ని సందులు మనది చాలా పెద్ద కారండి తిరగలేదు కొన్ని నడిచిపోదాం ఇదిగో బాలను చూస్తే బ్రహ్మదేవుని చూసినంత పుణ్యం అన్నారు అంత ఇబ్బంది కూడా ఉందండి ఇదిగో ఇబ్బందికి ఇబ్బంది అనకు నా చేత 10 సార్లు వాదించు కావాలి సరే రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతే ఎవండి 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 రేపటి తరగతి తిట్టేయించరు ఈ రాత్రికి రాత్రి దుకాణాన్ని తీస్తే ఓకే.
ప్రియమైన మా ఇల్లు విడనాడి పోతే తలదాచుకొన మీకు తావైన లేదే కపటాలు మానేసి నా మదిలోన కపటాలు మానేసి నా మదిలోన కాపురము చేయండి కలకాలము ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ ఏమండోయ్ నీకంత నవ్వుగా ఉందన్నమాట ఏ మీకెలా ఉందో నాకు చాలా బాధగా ఉంది ఎందుకు చూడండి ఈ ప్రపంచంలో అందరూ అబద్ధాలనే బ్రతుకుతారు నేను ఒకే ఒక అబద్ధమాడాను అది నా సొంతం కాదు దానికే ఇలా దొరికిపోవాలా భయపడకండి మిమ్మల్ని ఇతరులకు అంత సులభంగా దొరకనిస్తానా నిజంగానా అయితే నన్ను ఈ ఆపద నుండి కాపాడతారా ఆహా ఏ అర్ధరాత్రి పూట ఇలా చెప్పకుండా చల్లగా జారిపోవడానికి మీరు గీచిన గీటు దాటరు నన్ను ఈ చిక్కు నుండి కాపాడండి ప్లీజ్ ప్లీజ్ ఏ చిక్కు నుండి అదే ఈ టెలిగ్రామ్ బిడ్డ తెచ్చిన చిక్కు నుండి ఇదేమిటండి ఇలా ఇంటికే వచ్చేసారు ఎవరైనా చూస్తే ఆడవాళ్ళకి ఒక పాట అయిపోయింది ఊళ్ళో వాళ్ళకి ఏం పని లేదంటే మనం చూడడం తప్ప అలాగని నడివీధిలో సరసాలాడతావా నడివీధ కావాలంటే లోపలికి పోతారా మాట్లాడుకుంటా నాన్నగారు వస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను మా దగ్గరికి వస్తారు బయట కాపలా ఉంటారు అవును నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు చిన్నాన్న పరీక్షలు డబ్బు కట్టాలి ఎంత 200 ఓహో బ్యాంక్కి వెళ్ళాడా అప్పు కోసం వెళ్ళాడు అప్ప ఈ ఊళ్ళో 200 అప్పు ఇచ్చే మగాడేవాడు దిక్కుమల్లకు అంత అడుగుతున్న రకం అయితే దయచేసి మీరు వెళ్ళండి ఊరికి వెళ్ళి వెళ్ళదని నా కోపం వస్తుంది చూస్తున్నా ఎందుకు వచ్చిన అడుగుతా లేకుండా మాట్లాడతానండి చాలా సీరియస్ రే జోగులో ఇంట్లో ఏం జరిగింది చెప్పరా 500 డబ్బు వచ్చింది గురు డబ్బు దేంట్రా డబ్బు ఎడంకాలతో అంటే కుడికాల మీద వచ్చి పడుతుందిరా నువ్వు పెళ్లి సగా చెప్పరా పాపం ఏడుస్తూ ఉత్తరం వచ్చింది గురు సాయం సందర్భం లేకుండా ఏడుస్తావు జయా నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకు భయం పట్టుకుంది ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేశారు పెళ్ళ కుదిరిందా పిల్ల పిల్లలు 100,000 వస్తున్నారు పోతున్నారు కారు కొనిస్తామని కొంతమంది ఇష్టం లాంచ్లు ఇస్తామని కొందరు సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ గురు మరి నా గతి ఏం కావాలి నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు అయినా నా మనసు ఊరుకోవడం లేదు పోయి మాట్లాడుకుందాం పదా వైద్య గురు తిరిగి మాట్లాడుకున్నాం పదా మాట్లాడుకునేది మేమైతే మధ్య నువ్వు ఎందుకురా నువ్వు బయటికి అడ్జస్ట్ చేసుకో పదా ఎవడాడు నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురుతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అయ్యా ఆడు దాంతో కొట్టి చావడు ఇదిగో గతి నా మాట కూడా వినకుండా వచ్చాడు కదా వాడికి కావాల్సింది శాస్తి నరుకు నిలువురా నరుకు నీ మాట కూడా వినకుండా వచ్చాడా వాణ్ణి వాణ్ణి చంపాల్సింది కానీ ఒక్క మాట ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీ తమ్ముడు పరీక్షకు 200 అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా అవును అది వాడికి తెలిసింది వాడి మనస్సు మంచులాగా కరిగిపోయింది వాడు అల్లాడిపోయాడు అయ్యో ఒక మంచివాడు చదువు డబ్బులే కాగిపోవడమా వీలేదు పద 600 మనం ఇద్దాం పద అని బయలుదేరాడు నిజమా అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా అలాంటి వాడిని నరకాల్సింది నరకవయ్యారు మన ప్రేమ ఘాటైన ప్రేమ సినిమా లవ్ అయ్యా మన్నించండి అయ్యా మన్నించండి తెలియక మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను కథ అడ్డం తిరిగింది గురు వాళ్ళ తమ్ముడు పరీక్షకు డబ్బు కట్టాలని ఉన్నవన్నీ అమ్మి 200 నువ్వు తెస్తే వాళ్ళ అమ్మాయితో సరసాలు ఆడుతున్నావు అనుకుని నేను చంపడానికి ఈయన వచ్చాడు నన్నే చంపడానికి వచ్చావు అవును మరి మంచి వాళ్ళు ఎవరిని బతకనిచ్చింది లోకం నేను ఒక్కడిని ఇంతకాలం ఎలాగో తప్పించుకు తిరుగుతున్నాను కొంతమంది కాలేజీలు కట్టించారు కొంతమంది హై స్కూల్ కట్టించారు మంచి చేత కాలేదు కనీసం చదువుకునే వాళ్లకు డబ్బు అన్నా సహాయం చేద్దామని వచ్చాను నన్ను చంపుతాయా విజ్ఞానం వర్ధిల్లాలి వినోదం వర్ధిల్లాలి చాకులు చిరంజీవులుగా ఉండాలి వయసులో ఉన్న అమ్మాయిలు చూసి అని పళ్ళు క్లించరకొనుకున్నావా లక్షలు లక్షల మంది పిల్లలు మనం చూసి సిగ్నల్ కొడుతున్నారా ఆ సైడే కూర్చోవాలి కదే చిత్రం మీ మేలు ఈ జన్మలో మర్చిపోలే దేవుళ్లాగా వచ్చి అడుగు పెడద్దు మనిషిని దేవుడితో పోలుస్తున్నావా దేవుడికి ఎంచాలి వస్తా అంత మోసం ఈ ప్రపంచంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు ఏమిటండి ఎవరు
ఎవర్ని గురించి మీరు మాట్లాడేది? ఎవర్ని గురించి నేను ఎందుకంటే నా తెలివి తక్కువ గురించి అనుకోవడానికి నాకు తిరిగి లేకనే ఉంటాను. అసలు విషయం ఏమిటి చెప్పండి. వాడలేడు ఆ గది అడుగుంటాడు ఆ వేణుగాడు. సర్టిఫికేట్ ఇస్తాను సర్టిఫికేట్. ఏం చేశాడండి? పెళ్లి నేను చెప్పాడా? పెళ్లి లేదు పెడకు లేదు శుద్ధాబద్ధం. అయితే ఇంతకీ అతనికి పెళ్లి కాలేదు. దానికి మీరు ఎందుకండి అంతే కూర్చారు? నోరమే నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తున్న ఉత్తరం పెడతానా? పోలీసులు ఫోన్ చేసి కనీసం 5 సంవత్సరాలు 5 ఇయర్స్. అయ్యో పాపం ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అంతగా అయితే అతను పిలిచి మీరే నాలుగు చివాట్లు పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా కావలసి నువ్వే పిలిచాడు. నేనేమని అడగనండి? వెంటనే వెళ్ళి పిల్లని ఇస్తాను. ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదేని పిల్లని అక్కడ తీసుకొస్తాడు. అదేనే ఇప్పటికైనా నిజం చెప్తారేమో చూద్దాం. అయ్యో మీరు అడగండి నా వాళ్ళ కదా. అడగమంటుంటాను. బాగానే ఉంది. ఏమండి నా పరీక్షలు అయిపోయాయి ఊరికి వెళ్ళి వస్తారండి. ఓహో సరే సరే. చూడైనా నీ భార్య ప్రసవించిందన్నావే? పాత ప్రాణం నువ్వును చెప్పింది అడుగు. ఇదిగో చూడు నీ భార్యను వెంటనే తీసుకురా నేను చూడాలి. అంటే వెళ్ళు వెళ్ళు వెంటనే తీసుకురా. అలాగే సార్ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు తెస్తాడు. నిందా మునిగినోడు చలేమిటే బండారం బయటపడుతుందిగా. అవును నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా కరెక్ట్ తీసుకొచ్చాను. ఏమిటి మనమ్మ అసలు భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటి ఏమిటి నాకు తెలియకుండా నా కూతురు పెట్టి నిర్ణయిస్తారా? ఇదిగో నా కోపం వచ్చినట్టు అసలు మనిషిని కానీ జాగ్రత్త. అవును నువ్వేమన్నావు? ఏమన్నాను? అబ్బాయి రత్నం లాంటి వాడు పెళ్లి కాకుండా ఉంటే బాగుండు మన అమ్మాయి చేసిండవాళ్ళు అన్నావు లేదా? అన్నాను. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నానా అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాలు ఆడారా? ఎన్ని ఆడారండి? 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నాడు. నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా ఇదేం జరిగే రకం కాదు. నీకు పెళ్లి లేదు పెడాకు లేదు పో. అయ్యో ఏమిటండి ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నా? కాకపోతే కాస్త ముందుగా చూస్తే ఈ పాటికి మనం ఉన్నాం మనవరాల్లో అంటూ ఎత్తుకు కూర్చున్నారు. నెమ్మది విలువలేనిదే ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. రంగులేను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. ఓ నన్ను వదలి నీవు పోలే
తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమే నిహొయలు నీలో నివగలు నాలో నగిలిగిల్చలిడగా అది నిజములే తప్పకుండా పెసవుతానయ్యా అంతే అంతే నాకు కావాల్సింది రంగయ్య గారు మీ తమ్ముడు గురించి మీకు ఏ చింత అక్కర్లేదు బిఏ ఏమిటి వేణును లా చదివిస్తాను నా అంతటి వాడిని చేస్తాను తమ్ముడు మీరు మీరే అన్నయ్య ఆనందరావు గారు మీరేనా బాబు మీరు మా వాడికి చేసిన సహాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు మనలో మనకి రుణాలేమిటండి వేణు మీకు తమ్ముడైతే మాకు అల్లుడు అవునండి మా అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం అంతకన్నా వేణు నువ్వెంత అదృష్టవంతుడురా అమ్మా ఇలా అమ్మా ఇలా కూతురుందన్న సంగతే మర్చిపోయాను వీడు చిన్నపిల్ల ఇంట్లో ఉందని దాన్ని ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత ఉందని మర్చిపోయాను అన్యాయం చేశాను నా జయకు తీరని అన్యాయం చేశాను అన్నయ్య అమ్మ జయ జయ అమ్మ కన్న తండ్రిగా ఇంతవరకు నీకు నేను ఏమీ చేయలేకపోయానమ్మా ఇప్పుడు దిక్కు దశ లేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నా ఆ బాధను బరువును మోసుకుపోతున్నానమ్మా అన్నయ్య ఎందుకు అలా అనుకుంటా జయ దిక్కులేనిదా నేను బ్రతికున్నా అన్నయ్య బ్రతికే ఉన్నా వేణు అవునన్నయ్య జయను గురించి నీకు ఏ దిగులు అక్కర్లేదు జయ పెళ్లి తర్వాతే నా పెళ్లి జయ సుఖం తర్వాతే నా సుఖం నిజమా నీకు నీకు లేని కొరత తీరుస్తావా నాయన అన్నయ్య అమ్మా నాన్న లేని కొరత నాకు తీర్చాను జయకు మాత్రం నేనా నోటు రాణిస్తాను అన్నయ్య ప్రమాణం చేసి చెబుతున్నా అన్నయ్య ఇక నుంచి జయ నా పెట్టి వేణు అన్నయ్య వేణు ఇక నాకు ఏ దిగులు లేదురా ప్రశాంతంగా చచ్చిపోతాను అమ్మా జయ ఇక నీకు వేణు చిన్నాన్న కాడమ్మా నాన్న నాన్న వేణు
మరి వస్తామయ్యా జయన్ తీసుకుని నువ్వు కూడా త్వరలోనే వచ్చే ఉన్నట్లుండి ఎలా వీలవుతుంది చెప్పండి ఇల్లు వాకిలి లావాదేవీలు అన్నీ చూసుకోవాలిగా సరే అవన్నీ చూసుకునేరా చూడు నీకున్న బాధ్యత ఒకటి జయకి మంచి సంబంధం చూడు అంతే ప్రతిభావని నేను చూసుకుంటానుక రెండు పెళ్ళిళ్ళు ఒక్కసారి జరిపిస్తాను సరేనా చూసావా ధైర్యం అండి ధైర్యమా ధైర్యం పురుష లక్షణం అన్నారు ఆఫ్టర్ ఆల్ పాం సింహం పులి ఏనుగ దేనైనా సరే నీకెంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంకెక్కడి నుంచి నీ నుంచి నీ కళ్ళల్లోంచి నీ నవ్వులోంచి నీ ప్రేమలోంచి జయా నిన్ను పాము కరుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా 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 తప్పు తప్పు తో గాల మేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా వాళ్ళు వాళ్ళు చూపులతో గాల మేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా చెయ్యి వేయబోతే బెదురుతారు వింత గాదా ఏమే ఏమే బామా ఏమే మెదిగి ఈ మాట అడగవచ్చునా ఏమే ఏమే భామ
మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు చక్కరోళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు నీవు చెప్పు మాట కూడా నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నప్పుడే జోరవునులే అవునే అవునే భామ కుమారుని పెళ్లి చేసుకుంటావు ఏ చేసుకోకూడదా జయా ఆవేశంతో మాట్లాడుతున్నావా ముందు వెనక ఆలోచించావా నిన్ను అతను ఆఖరి వరకు ఏలుకుంటాడా లేదమ్మా లేదు అతని సంగతి నీకు తెలియదు నాకు అత్తనాన్న నీకే తెలియదు ఆయన మనకెంత సహాయం చేశారో నీకు తెలియదు జయా అవును నీ పరీక్షకు డబ్బు కట్టలేక నా నల్లాడుతుంటే దేవుడిలా చాదుకున్నారు ఏమిటి నా పరీక్షలకు కుమార్ సహాయం చేశాడా అవును మనిషి మంచితనానికి డబ్బే కొలత వద్దని కాదు చిన్నాన్న నీకు తెలిసిందే ఆ మనిషి మాత్రమే నాకు ఆయన మనసు కూడా తెలుసు అది కాదనలేదమ్మా కానీ చిన్నాన్న తల్లి ప్రేమ అంటే ఏమిటో తెలియని చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాను నాకు కోరికలున్నాయని చెప్పుకునే వయసులో తల్లి తండ్రిగా ఉన్న తండ్రిని పోగొట్టుకున్నాను ఇంకా నాకెవరున్నారు జయా నా కోరికలు ఎవరు తీరుస్తారు జయా జయా దేవున్నానమ్మా దేవున్నా నాన్న నిన్ను మాత్రం నా చేతుల్లో పెట్టలేదు నీ సంతోషం సౌభాగ్యం అన్నీ నాకు అప్పచెప్పాడమ్మా నీ కోరిక కాదనాలి కాదు ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని నా భయం ఒక్క పొరపాటు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా అలా జరిగిందా అది నా కర్మని అనుభవిస్తా నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది నీ ఇష్టమే కాదు నిజమేనయ్యా నిజమే నువ్వు చెప్పిందంతా నిజమే కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మా అబ్బాయి ఇష్టపడదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి ప్రేమ ఇగో మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమ అనే లేనే లేవు ఒకవేళ ప్రేమించాడే అనుకో అంత మాత్రం పెళ్లి చేస్తావా అంతేకాదండి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు కూడా వాళ్ళు ఎవరైనా నిర్ణయించుకోవడానికి పెళ్లి చేయడం మానడం నా ఇష్టం నేను వాళ్ళ అవ్వని అలా అనకండి వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి అదే అదేనయ్యా మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా సరే ఒక పని చేయి మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు ఎరగొట్టి మూలపడేస్తాను అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం ఏమండి వస్తున్నా ఏమిటే నువ్వు పెద్ద మనిషితో మాట్లాడుతుంటే పానకోవాల పొడకలాగాను ఏంటి చెప్పు అది కాదండి అరే కాస్త చూసిరాకూడదు క్షమించండి మీరెవరు నేను ముఖ్యమైన పని మీద వచ్చానండి అలాగా కూర్చోండి నాన్నని పిలుస్తాను నాన్న ఏం బుర్రా నిదే నాకు పట్టలేదు మా ఆవిడ ఏమంటుందంటే ఆమె బంధువులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని ఆడవాళ్ళు కదండి వాళ్ళకి ఏవేవో ఉంటాయి
మేము పేదవాళ్ళమని కా లేదు పేదవాళ్ళమే అయినా నేను బిఏ వరకు చదివాను మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడు ఇవ్వలేకపోవచ్చు మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తాను ఈ కబుర్లకేమి లే ఇప్పుడు అందరూ అలాగే అంటారు ఆ మూడు ముళ్ళు పడ్డ తర్వాత ఏది జ్ఞాపకం ఉండదు అలా అనకండి నాకు జై తప్ప ఇంకెవ్వరూ లేరు నా సర్వస్వం జై మీకు ఎలా చెప్పాలి మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు కుర్రవాడి ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు మా అన్నయ్యే ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు అన్నయ్య పోయాడు ఏమండి దయచేసి మీరు కాదనకండి మీ కాళ్ళు పట్టుకుంటారు చాదస్సుగా ఉన్నాయి కాళ్ళు పట్టుకుంటే పనులు అవుతాయా నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను ఏం పనులు అయినాయి సరే ఇంతకీ నువ్వు అనేదేమిటి మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి అవునండి ఒక పని చెయ్యి చెప్పండి నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి అంటే మా అమ్మాయి రాదలేదు దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి మస్తాన్ సాహెబ్ వస్తాడుగా ఇచ్చారు వాడు గమ్మి సైజ్ గా గుట్టు పట్టుకొస్తాడు వాడు లేదులేమ్మా అన్ని నీ సైజ్ గా గుట్టాడు మరి చిన్నమ్మా అడుగో మాటలో వచ్చాడు వస్తాను వస్తాను అన్ని గుట్టించావు అప్పుడే అదేవయ్యా ఆవల ముఖం వేశావు ఏం జరిగింది లేదు అండి మాది షాప్ లో కుర్రవాడు ఇది బట్టల మీద హిస్త్రీ పెట్టి పెట్టి యాద్ మర్చిపోయినాడు అండి శుభం అంటూ పెళ్లికి బట్టలు ఇస్తే అన్ని తగలబడిపోయా లేదు అమ్మా అల్లుడు గారి షర్టు గుడ్డ మాత్రం తగలబడింది ఏది చూడండి చూడండి చూడవండి మాటలోనే వచ్చాడు రా అల్లుడు రా తీసుకో ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నీకు నూరేళ్ళు ఆయుష్ అనుకోవడం ఇప్పుడే అయినా నిన్ను తలుచుకొని క్షణం లేదనుకో అదేనైనా అలా ఉన్నావు ప్రయాణం కదమ్మా అందులోనూ రైలు ప్రయాణం ఒకటే కుదుపు ఏమిటర్రా వచ్చేవాడు కాస్త కాఫీయో టీయో కూల్ డ్రింక్ ఇవ్వకుండా నిలబడతారేమిటి ఒరే ఎవరా అక్కడ ఉండండి నాన్న నేనే తీసుకొస్తాను కరెక్ట్ పని చేయ ముందు అదేనైనా నిలబడి ఉన్నావు కూర్చో పర్వాలేదండి మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను ఏమిటయ్యా మనలో మనకి క్షమాపణ ఏమిటి అంత చేయడానికి ఏం చేసావని అవన్నీ అడగకపోతే క్షమించాలని ఒక మాట చెబితే పోలేటండి నేను క్షమించరాని ద్రోహం ఇచ్చేశాను ఏమిటయ్యా ద్రోహం క్షమాపణ చిన్నపిల్లలాగా అంత మించిపోయింది ఏముంది పోని చెప్పు నిజంగానే మించిపోయింది ఇదొక్కటే నా చేయి మించిపోయింది ఇదిగో నీ ఉపద్ఘాతాలన్నీ కట్టిపెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా ఠక్కిమని చెప్పి శాంతిని నేను పెళ్లి చేసుకోలేను శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి ఆ కుమార్కు ఒక గుడ్డి చెల్లెలుంది ఆమెను నేను చేసుకుంటే గాని చేయి పెళ్లి జరగటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పాను గట్టి చిక్కులోనే పడ్డావు నువ్వేం నిర్ణయించుకున్నావు నీకంతా తెలుసు జయ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆవేదనతో అన్నయ్య కృంగిపోతూ ఉంటే నేను మాటిచ్చాను ఆఖరి క్షణంలో అన్నయ్యకు ఆ మాటలు అమృతప్రాయంగా వినపడ్డాయి ఆశలు నీ నా మీదే పెట్టుకుని ఆనందంగా కన్నుమూశాడు నా కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు అటువంటి అన్నయ్యకి ఇచ్చిన మాట మీరమంట మీరు చెప్పండి నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారో చెప్పండి ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు పోనీ నా స్వార్థం కోసం నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు ద్రోహి అంటారు నేను అలా ద్రోహిని కావడం మీ అభిమతమా అలాంటి ద్రోహి అల్లుడు కావడం మీకు ఆనందమా లేదు లేదు నాయన నీ త్యాగాన్ని నేను అభినందిస్తా ఆమోదిస్తా ఇప్పుడు ఆ అమ్మాయి హృదయాన్ని ఎవరు హోదార్చగలరు వెళ్ళు ప్రేమను త్యాగంగా మార్చుకునే మనోనిబ్బరాన్ని ఆమె కలిగించు కనీసం ఈ ఒక్క సహాయమన్నా చేయవేండి
శాంతి. ఎందుకలా బాధపడతారు? ప్రాప్తాన్ని ఎవరు తప్పించగలరు? ప్రాప్తం కాదు శాంతి, నేను చేసిన ద్రోహం కాదు త్యాగం. శాంతి, అర్థం చేసుకున్న హృదయాలలో ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు. త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు. కాదు శాంతి, నేను చేసింది త్యాగం కాదు, స్వార్థం. నా కోసం, నా వారికి నేనిచ్చిన మాట కోసం అన్యంపుణ్యం ఎరుగని నీకు అన్యాయం చేశాను. ఇది త్యాగం అంటావా శాంతి? అవును, ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థపరుణ్ణి చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు మిగిలేదు. కానీ ఇప్పుడు మనసారా ప్రేమించిన నన్ను కాదని, మీ సుఖాన్ని మీ ఆనందాన్ని దూరం చేసుకుని ఒక అంధురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా దృష్టిలో, నా హృదయంలోనే మీరు దైవంగా నిలిచిపోతారు. శాంతి, ఆ దైవంతో జీవితం గడిపే అవకాశం పోగొట్టుకున్నానే కాని అనుదినం ఆరాధించే అదృష్టం నాకు దక్కింది. అదే చాలు. శాంతి, వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి. లేకపోతే గోడలతో కుర్చీలు తరుస్తారా? బాధ, గోడలకు చెవులున్నాయి, కనీసం నేను చెప్పే వింటాయి. నీకు చెవులు లేవు, మనసు లేదు, హృదయం లేదు. లేకపోతే చెట్టు అంతా కొడుకుని నన్ను అడగకుండా పెళ్లి చేయడానికి నువ్వెవరు అంట? బోడి, నిన్ను అడిగేది ఏమిటో? ఆయ్, నీ అబ్బాయి నేను. అబ్బాయి కనుక అడుగుతున్నా, లేకపోతే వచ్చి పరాయి వాళ్ళని అడుగుతున్నా. కనీసం ఒక్క మాట ఏం చెప్పావు? నీతో చెప్పాడు ఏమిటో? బూడిది గుమ్మడికాయ. పెళ్లి చేసుకునేదేనా నువ్వు? నువ్వే బంగారం లాంటి పిల్లలు చూసి పెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమో నిలుగుతున్నాడు అబ్బాయి. బంగారం ఆఫ్టర్ ఆల్, కోలే ఊదుకునేవాడి కూతురు. ఆ కూతురుతోనే దొడ్డల్లో దొరువుల్లో తిరిగినప్పుడు లేదట్రా? బాదా, తిరగటం వేరు, పెళ్లి చేసుకోవటం. తిరిగినంత మాత్రం పెళ్లి చేసుకోం. పెళ్లి చేసుకుంటే అసలు తిరగనే తిరగ. ఆ తిరుగుడు మాన్పించడానికి ఈ పెళ్లి చేయడం. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను. ఫాదర్, నేను చేస్తాను. సంగ్ ఫాదర్, సంగ్ ఫాదర్, సంగ్ ఫాదర్, సంగ్ ఫాదర్, సంగ్. ఒరే నాయన, ఏమిట్రా ఇదంతా? ఈ పెళ్లి నీ కాదురా, నీ చెల్లెలికి. ఈ జన్మలో పెళ్లి అయ్యా యోగమే లేదని అన్ని ఆశలు వదులుకున్న నీ చెల్లెలికిరా. ఆ గుడ్డు దాని బతుకు కోసం ఇంత పర్సనాలిటీ ఉంది, నా జీవిత నాశనం చేసుకోమంటావా? ఇందులో నువ్వు నాశనం అయ్యేది ఏముందిరా? నీకు నచ్చిన పిల్లే కదరా. ఇంతకాలం మా కోసమని నిన్నేమి అడగలేదురా. ఆ కళ్ళు లేకపోయి నీ తోబుట్టు కోసం రా. మదర్, ఇంకెప్పుడైనా నా పెళ్లి సంగతి ఎత్తారంటే చూసుకో జాగ్రత్త. ఏం చేస్తాను? అంతేనా? అంతే. అయితే ఉండు, ఇది మన ఇచ్చే కొంత తీసుకు పారి. పెళ్లి పెట్టాకు లేకుండా పుట్టింట పడి ఉండే కంటే ఆడదానికి చాలే మేలు. సత్తయ్యా, నీ జన్మలో ఒక్క మంచి పని చేయరా. రై, చంపరా. అవునన్నయ్యా, పెళ్లి కాక పుట్టింటికి, పెళ్లి అత్తింటికి భారం అయ్యే ఈ పాడు బతుకెందుకు? చంపేయన్నయ్యా, నీ చేతులతోనే చంపేసి పుణ్యం కట్టుకో. ఈ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనకేమిటి లాస్? నో లాస్ ఫాదర్. ఓ, ఇన్నాళ్లకు నువ్వే జయించావు. ఓ, వేణు దగ్గర నుంచి ఇన్విటేషన్ కూడా వచ్చిందమ్మా. మరి పెళ్లికి వెళ్దామంటావా? మీ ఇష్టం నాన్న. నాకేమీ అభ్యంతరం లేదమ్మా, వెళ్దామంటే వెళ్దాం. తప్పకుండా వెళ్దాం. వెళ్దాం వెళ్దాం. వెళ్ళాక నలుగురు నవ్వులు పారేద్దాం. సిగ్గు లేకపోతే సరి. ఎంత అవమానం చేశాడు, ఎంత అవమానం చేశాడు. ఆ గుడ్డి దాని ముందు గుడ్డి కప్ప కూడా మనకి రాలేదే పడి మనం. అమ్మా, ఎందుకు అంత మాట్లాడతావు? ఆయన ఏం చేశారని? ఇంకేం చేయాలమ్మా? నీ బతుకు నెట్టేట్లో ఉంచాడు చాలు. వారి పెళ్లికి పెడతారా? ఏ వాహం పెట్టి పెడతారమ్మా? ఏమిటంటే వారికి మనకి బొడ్డు కోసం చుట్టారకం. ఏమైనా సరే ఈ పెళ్లికి వెళ్ళి చచ్చిన ఒప్పుకోను. అది నోరు కాదు బాబు, రుబ్బురోలు. సరేనండి, అబ్బా కూతురు ఒకటే. బాధలు బాధ్యతలు ఏమీ లేవు. రాధ, ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాధ కాదు, నాకేదో భయంగా ఉంది.
నాకు పెళ్ళి ఉంటమ్మా. పెళ్ళంటే ఏమనుకుంటున్నావు రాధా? స్త్రీ జీవితంలో మరపురాని మధుర క్షణం, తిరిగి రాని తిరుగులేని దివ్య క్షణం. ఎరుగని హృదయాలైనా ఆ ముహూర్త బలం వల్ల ఏకమైపోతాయి. అదే శాశ్వత బంధంగా ఏర్పడిపోతుంది. అగ్నిదేవుడు జ్వలిస్తూ ఉంటే, మంగళ వాద్యాలు మ్రోగుతూ ఉంటే, కన్నవారు కావలసిన వారు ఆశలతో ఆనందంతో అక్షింతలు వేస్తూ ఉంటే, తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటే, నీ భర్త మంగళకరమైన మాంగళ్యంతో నిన్ను అలంకరిస్తాడు. గదుల్లో ఏర్పాటు చేస్తారు, ఏం అలవాటు? నాన్ సెన్స్. అలా దొరల్లాగా కొండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. మంచమా మల్లెపూల దుకాణమా? అయ్యో బాబో, ఇది పడగ గది కాదురా, దేవుడి గుడి. నాన్ సెన్స్. పలహారం, పండ్లు, పానకం, వడపప్పు, అంత తలవ పదార్థాలు శుభ్రంగా వేడి చేసేవి, పలావ్, కుర్మా, చాప్స్ లాంటివి ఉంటే ఎంత బాగుంటుంది. మన స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే. అబ్బో, సిగ్గు మొగ్గలేస్తోంది. ఏ పొలంలో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా సిగ్గు? మెళ్ళో తాళిగట్టుగానే ఒళ్ళో వచ్చి పడిందే సిగ్గు. అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు. కూచో కూచో కూచోమంటుంటే ఏంటండి? శాంతి శాంతి, నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను మన్నిస్తావా శాంతి? మన్నిస్తావా? నువ్వా? ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా చేస్తా. అయ్యయ్యో, లేదండి, మీరు పడుకోండి, నేను వెళ్తాను. ఏమండి ఏమండి, మిమ్మల్ని నేనండి. నేనండి. ఎవరైతేనే నా పర్మిషన్ లేకుండా లేపకూడదు, ముందు పర్మిషన్ తీసుకోవాలి. నేను కూడానా? నువ్వైతేనే ఆకాశించి ఊడిపడ్డావా? ఎవరైనా సరే నాతో ఏ పని ఉన్నా సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఏమండి, మీతో మాట్లాడవచ్చా? ఏదన్నా అడగొచ్చా? సరసాలు ఆడొచ్చా అని అడిగి ఆడాలి. ఏమిటి పని? బియ్యపు చాట్లో పాచూడ్చి పెట్టావు. అయ్యో, చూడలేదండి. నువ్వు చూడలేవు, అందుకేగా నేను ఏ పని చేయొద్దని చెప్పేది. ఇంటెడు చాకరీ మీరు ఒంటరిగా చేస్తుంటే నన్ను ఊరికే కూర్చోమంటారా? రాధ, చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు. నాకేదో సహాయం చేయాలని నా చాకరీ రెట్టింపు చేయడం తప్ప నా మాట విను. ఇలా కూర్చో. మీ పెన్ తీసుకోండి. ప్రియమైన బావకు బావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? వస్తాను వస్తాను అంటావు కానీ రానే రావు.
ఈ మధ్య ఉత్తరం కూడా రాయటం మానేసి నీకు ఉత్తరాలు రాయటం నాకు పని నాకు ఇంకేమన్నా వేరే పని ఉంటే కదా కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా ప్రియమైన మల్లిక తపన రాయండి గురు రే పత్రాలన్నా రాయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సస్తే రాయకూడదు కాకుంటే టచ్ పోకుండా ఒక నెలకు ఓటో రెండో అలా సింపుల్ గా ఓటో రెండు లైన్స్ ఫస్ట్ లెసన్ గుర్తుంచుకో తెలిసిందా చిత్తం గురు కానీరా స్నానానికి నీళ్లు తోడి పెడదామని నీళ్లు కాదు నిప్పులు తోడు ఇంకాస్తుంటే బావులో పడేదని చేయలేని దానికి చేయలేనట్టు పడి ఉండకూడదు నా ప్రాణాలు తీకపోతే పాప లోపల ఇది కాఫీ అంటే కాఫీయా కడుపు వస్త్రం మార్పుడా నీకేం పోయే కాలం వచ్చిందిరా పోయే కాలం వచ్చింది వాడికి కాదే పెళ్లి చేసినందుకు మనకు పెళ్లి చేస్తే బాగుపడతాడు బాగుపడతాడు అని నా ప్రాణం తీశారే అప్పుడు ఇద్దరు వచ్చేవాళ్ళం ఇప్పుడు ముగ్గురం కలిసి ఏడుస్తున్నాం అది కాదండి పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తిడిగా ఉండేవారు ఏమొచ్చిందో ఈ మధ్య ఇలా తయారయ్యాడు అవునత్తయ్య నేను చూస్తూనే ఉన్నాను బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటారు ఉన్నట్టుండి కోపడతారు ఏటమ్మా బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటాడా ఉన్నట్టుండి కోపడతాడా ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏడుస్తాడా వాడెందుకు ఏడుస్తాడు మనం ఏడుస్తున్నాం చాలదు నీకు తెలియదులేవే ఇవి మంచి లక్షణాలు కాదు ఇవి గాలి గీలి లక్షణాలు వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకుండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు దీనికి శాంతి నే జయిస్తాగా అమ్మా జయ నువ్వేం దిగులు పడకు వాడిని ఒక దారిలో తీసుకొస్తానుగా ఏం పోయి తిరిగింది గుడ్డి దాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికి నువ్వు పనులు చేయడు అసలు బయట తగలబడ్డ మంచాన్ని లోపలికి ఎందుకు మోసుకొచ్చా ఏమి లేదు బయట ఒకటే మంచుగా ఉంది అసలే మీ ఆరోగ్యం బాగులేదు మంచులో పడుకుంటే మీకు ఏదైనా జబ్బు చేస్తుందేమోనని చేస్తాయే చస్తారా ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది బ్రతుక ఇది నరకం చచ్చి ఏమిటిది ఎందుకు ఏడుస్తున్నావు జీవితమే ఏడుపుమయం అయిపోయింది ఇంకా నువ్వెందుకు ఏడవడం అంతగా ఏడవాలంటే నీ పుట్టింటికి పోయాడు పుట్టింటిక ఇక్కడైతే ఎందుకు ఏడుస్తావని కోపడ్డానికైనా మీరున్నారు అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి సరే సరే నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ నీ ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో చెప్పిన పని చేసే యోగ్యత ఎటూ లేదు కనీసం చెప్పిన మాటైనా కాస్త విను ముందా ఏడుపుమాని నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు మరి వేణు అందరికీ అప్పుడే చెప్పానుగా యూనివర్సిటీ ఫస్ట్ వస్తానని అలాగే వచ్చాడు ఇంతకీ మనకు అదృష్టం లేదు ఏమిటి నాన్న చాలా తెలివైన వాడు మనకు అన్ని విధాలా తగిన వాడు బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతనికే ఒప్పచెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం ఏ నాన్న నేను ఉన్నానుగా శాంతి నువ్వు లా చదువుతావా చదవకూడదా ఎందుకు చదవకూడదు పెళ్లి పెటాకు లేకుండా నువ్వు లా చదివి ఎక్కిలు కోచి ఎక్కకుండా తిరుగుతుంటే కన్నవాళ్ళు మా కడుపు నిండిపోతుందమ్మా ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర మరి నువ్వు చదవబోయి వకీలు చదువు తొందర వచ్చింది నాన్న నన్ను చదవనండి నాన్న కాదమ్మా ఆడపిల్ల పెళ్లి చేసి చూడాలండదు మాకు మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరగదు నాన్న ఏ ఎందుకు జరగదు అదంత సులభం కాదమ్మా పోనీలేవే చదువులో పడితే దానికి కాస్త మనశ్శాంతి అయినా ఉంటుంది నేను నూతనలో పడితే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది మీ ఇష్టం వచ్చినట్టే కానిది అసలు దాని జీవితం పాడు చేసిందే మీరు కాదు ఎవరు పట్నాన్ని చూస్తున్నారు మీ వారు ఎక్కడ ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్కా ఎక్కడ పనిచేస్తున్నారు తాలూకా ఆఫీసు ఏదో అన్నారు ఇంతకు మీరెవరు వారు పట్టణంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు అలాగా ఏమిటమ్మా ఏం కావాలి ఏం లేదు వారి ఇంట్లో లేనప్పుడు వచ్చారు మీకు మంచి మర్యాద చూడడానికైనా ఏం పర్వాలేదు నాకు మర్యాద ఏమిటి ఉండు నే వేస్తాను ఇలా కూర్చో చూసారా
ఇది నా పరిస్థితి ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నాను దానికి ఇది నా ఇల్లు ఆ ఇంట్లో ఇంకెవరూ లేరా నువ్వు అంటరగానే ఉంటున్నావా అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథలే అవుతారు ఎందుకు అలా బాధపడతావు దేవుళ్ళ లాంటి భర్త దొరికాడు నీకు ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి నిజమే ఆయన దేవుడే కానీ నేను ఆయనకి ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను ఇది దురదృష్టం కాదా రాధ ఏమిటిది ఏడుస్తున్నావా లేదు నీ మనసులో ఏదో బాధ ఉంది దాస్తున్నా నాతో చెప్పడానికి నన్ను నీతో పుట్టువనుకో అక్క నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటాను చెప్పు అక్క నిన్ను చూడలేకపోయినా కపటం లేని నీ హృదయాన్ని వింటున్నాను నా కోసం నీ కళ్ళల్లో కదిలే కన్నీటిని ఊహించుకుంటున్నాను చాలమ్మ నాకదే చాలు ఆ ఇప్పుడు చెప్పు అక్క నీకు కాక మరెవరికి చెప్పుకుంటాను జీవితంలో వారికి ఎటు సుఖం లేదు కనీసం శాంతైనా లేకుండా పోయింది అందుకు కారణం నేనే ఒకవేళ నేను చచ్చిపోతే రాధ వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ చాలి ఏమిటా మాటలు బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తావా నీకు తెలియదక్క ఇంతకన్నా వేరే మార్గం లేదు వారెవరికో మనసిచ్చారు ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది నిద్రలో కూడా ఆమె మాటే శాంతి నీకు ద్రోహం చేశాను నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు అందుకే అక్క నేను వెళ్ళిపోతే వారు ఆమెతో నేనా సుఖంగా ఉంటారేమో ఇదే నువ్వు చేసే ఘన కార్యం మరి నన్ను ఇంకేం చేయమంటావు నే చెప్పినట్టు చెయ్యి తప్పక వారి మనసు మారుతుంది వారు నీ వారు అవుతారు అక్క లే చెప్తా రాధ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా ఎలా ఉన్నాను నాకే ముద్దొచ్చేట్టున్నావు అక్క వరుస్తున్నట్టున్నారు సింగర్ ఎవరు చేశారు నీ అమ్మ వచ్చిందా లేదండి నీ అమ్మే వచ్చింది నా మగుడు నన్ను ఏలుకోవడం లేదని మొరపెట్టుకున్నావు ఆమె నిన్ను సింగారించింది ముస్తాబై మగుడిని మురిపించమని నేర్పింది అంతేనా అలాంటిది ఏమీ లేదండి అసలు మా అమ్మ ఇక్కడికి రానే లేదండి మరి ఎవరు చేశారు ఇదంతా అసలు నీకెందుకీ ముస్తాబు ఎప్పుడన్నా నువ్వు అందంగా లేవు అందుకే ఏలుకోవడం లేదని చెప్పానా గుడ్డి దాన్ని చేసుకున్నాడే నా కోరికలన్నీ చంపుకున్నా ఇంకెందుకీ షోకులు ఎందుకీ అలంకారా మనసు ఇవ్వలేని మగాన్ని తలుకు పిడుకులతో మభ్య పెట్టాలనా సంసార లక్షణం ఇది చచ్చి ఏ నోరు ముసుకులు పడి ఆనవాలు మిగిలేను ఆనాటి పారాణి ఆనవాలు
గతాన్ని బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు కూడా పాడైపోతుంది. జరిగినవన్నీ మర్చిపోయి ఇంటిని స్వర్గం చేసుకోండి. కాదు, నువ్వు సృష్టించి ఇచ్చిన స్వర్గాన్ని కాపాడుకుంటావు. శాంతి, నువ్వే నా శాంతివి. అవునమ్మా, నీకన్నిటి కారణమైన శాంతి నేను. కాదక్కా, కాదు, నువ్వు నా కన్నీళ్లు తుడిచావు, కళ్ళు లేని నాకు రెండు కళ్ళు ఇచ్చావు, నా తీగ దీంట్లో దీపం వెలిగించావు. అక్క, నీ రుణం తీర్చుకోలేదు. ఏమి, నీ పాదాలని రాధా రాధా అక్క. లా ప్యాస్ అయ్యావు, అందులో నువ్వు ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అయ్యావు. నాకు చాలా ఆనందంగా ఉంటాం. నాకు అంతేనన్నా. బలవంతంగా తెచ్చుకున్న నవ్వులో బాధ కనపడుతుంది. నువ్వు ఇలా ఉంటే ఈ ఇల్లే చిన్నపోయిందమ్మా. శాంతి, ఒక్క గాని ఒక్క బిడ్డు, నిన్ను చూసుకుని కదమ్మా మేము బ్రతకాలి. జరిగింది మర్చిపోతాను, ముందు సంగతి ఆలోచించు. ఆలోచించాను నాన్న, లా ప్రాక్టీస్ చేస్తాను. మాయా మహామాయా, కాళి మహంకాళి, కలకత్తా కాళి, సూ మహంకాళి, సూ మహంకాళి, సూ మహంకాళి. ఏమి దోషము? ముహూర్త దోషం. విన్నారా శంకరయ్య గారు, ముహూర్త దోషమట. అనగా మీ అబ్బాయి మీ కోడలికి తాళి కట్టిన ముహూర్తం మంచిది కాదు. కాళి, దీనికి పరిహారమేమి? ఇప్పుడు సుముహూర్తం, మళ్ళీ పెళ్లి చెయ్యాలి. మళ్ళీ పెళ్ళ? పెద్ద మనిషి నిన్ను పిలిపిస్తే పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటావు? నీకేమైనా బుద్ధి ఉంది? భయపడకండి, పొరపడకండి. ఇదిగో బొమ్మ, నీ కొడుకు బొమ్మ. ఈ బొమ్మ చేత ఈ ముహూర్తానికి ఇప్పుడే నీ కోడలకు మరొక్కసారి తాళి కట్టిస్తాను. తాళ బొమ్మ ఏమిటయ్యాడి తలకాయ తాళి బొమ్మ? శంకరయ్యా, వంకరగా మాట్లాడకు. ఈ బొమ్మలో ఇప్పుడు ప్రాణం పోస్తాను, చూస్తావా? చైతన్యం కలిగిస్తాను, చూస్తావా? ఏం కాడి, వద్దు. ఈ బొమ్మలోని చైతన్యాన్ని నీలోకి రప్పిస్తాం, నువ్వే కట్టు. చూశావా కాళీ ఆజ్ఞ తప్పుతుందా? ఇదిగో ఇదిగో తాళి. ఉండండి ఉండండి. ఏమండి స్వామి, అమ్మాయి వదలు, నేను కట్టుకుంటే పని జరుగుతుంది. మహాపచారం. ఇదిగో వాట్ ఫాదర్, షష్ఠి పూర్తి చేసుకుంటున్నావా? అందరూ ఒక పెళ్లికే కష్టపడుతుంటే నువ్వు 61 పెళ్లి చేసుకుంటున్నావే. హలో హ్యాండ్స్ వైకుంఠం, ఏమిటి ఇదంతా? రే చెప్పాలి కట్టే. బాబు బాబు, ఏం లేదండి, తనకు బుద్ధి కొంచెం మార్పు అవుతుంది, అందుకోసం శాంతి. కాళివాణువు కాదు, తనే కాదు, మహాకాళి. కాళివా? నా పేరు వెంకయ్య. నా దేహాన్ని కొడతావే గానీ ఆత్మ కొట్టగలవా? నా అంతరాత్మ తాగలవా? అంతరాత్మ అంతరాత్మ పెద్దవాళ్ళకి చచ్చిపోయింది కదా, ఏదో అంతరాత్మ. ఉన్నది ఎక్కడ? అంతర్యామి. సందేహం వలదు, అది నిప్పుడో కాలదు, నీటిలో తల
బాగుపడతావని భూత వైద్యుని తీసుకొచ్చి పూజలు పురస్కారాలు చేస్తావని దోషం చేస్తావరా? నువ్వు ఇంట్లో చేసే అన్యాయాలు అక్రమాలు చూస్తూ కూర్చోవడం కంటే బయటకు పోవడమే మేలురా. మావయ్య. అవునమ్మా, మేము వెళ్ళినందువల్ల అయినా మీ కాపురం బాగుపడి మీరు హాయిగా సంసారం చేసుకుంటుంటే మాకు అదే పదివేరు. పదవే వస్తానమ్మా, పోతున్నావు. పదవే. మావయ్య ఎక్కడికే? అత్త మామలకు తోగ్గా బయలుదేరావా? పోవంటే జవాబు చెప్పడానికి వాటికి నోరుండొద్దు అక్క. నువ్వా? నోరున్న వాళ్ళని అడగడానికి సిగ్గమ్మా. రా, నువ్వింత ఆనందంగా ఉండు. నాకెంతో కన్నుల పండుగగా ఉంది. అంతా నీ సెలవేనక్క. అది సరే గాని నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వు అడిగితే అబద్ధం చెప్తానా? అడగక్క. మరి గురువు కోసం అంత పరుగు పరుగున వచ్చా? ఏమిటమ్మా అక్కడ చేతులు కాస్త కూర్చుంటాను, టైం అంటే టైం మొదలెట్టద్దు. ఓహో, అదే ఆ సంగతి. ఇదిగో ఇంకెప్పుడు ఆయన కోసం రా. మర్యాద ఏమిటమ్మో? మర్యాద గిరియాలంటున్నావు? నేనంటూ ఒకరిని లేకపోతే మీ ఆయన మర్యాద ఏమిటో తెలిసేది.
అయ్యగారు చేసే అన్యాయాలకి అక్రమాలకి ఈ పాటికి మీ హస్బెండ్ బెండెత్తిచ్చేశారు. ఏమిటి ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు? మీ హస్బెండ్ అసలు మనిషిగా పుట్టడమే మొదట అన్యాయం. ఏమిటన్నా లేనప్పుడు నా పేరంతా మాట్లాడుతున్నావు? గురు నీ పిల్లలకి కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్పు. నువ్వు సరిగ్గా నడవకపోతే నిన్ను అదుపులో పెట్టుకోవాలి, అంతేగాని నన్ను అమర్యాదగా మాట్లాడే కూర్చో. నీకేట్రా మర్యాద? నా దగ్గర పనిచేసేవాడు నీకెట్లా ఉంటుందిరా మర్యాద? నా పిల్లలంతా ఒంటరిగా మాట్లాడే అప్పుడే పోయింది మర్యాద, మచ్చకుంటుకు పోయిందిరా. అరే గురు నన్నే కొడతావరా నన్ను, ఈ సంగతి అనుకుంటాను నీ గుట్టంతరా చూడండి. మాట్లాడుతున్నావు మీ స్నేహితుడే కదండి. నాతో వస్తే స్నేహితుడే, ఒంటరికి వస్తాడు వీళ్ళ. చెప్పు ఏం మాట్లాడుతున్నావు? నా మీ సీడీ పనిచేస్తున్నావు కదా. లేదండి అలాంటిది ఏమి లేదండి. నీ మోహం చూస్తున్న చెబుతుంది కదే. లేకపోతే ఒంటరిగా ఒక మగవాడితో వాకిట్లో నిలబడి మాట్లాడవలసిన అవసరం ఏమిటి అంటాను. సమయానికి నేను వచ్చాను కదా సరిపోయింది. లేకపోతే అన్యాయంగా అలాంటి మాట్లాడకండి. అన్యాయం ఏంటి అన్యాయం? మొదట్లో నేను అంతే వాకిట్లో పెట్టి మాట్లాడాను, తర్వాత ఆటోమేటిక్ అలా లోపలికి వచ్చేసాను. కాస్త అంతే ఇదే చెబుతున్నాను నీకు. ఇంకెప్పుడైనా పరాయి మగాడితో మాట్లాడతావా? మాట్లాడండి. కన్నెత్తి చూస్తావా? చూడండి. నువ్వు వచ్చినమా? ఏ ఇలా వచ్చావు? నేను విలన్ కోసం పెట్టావు, కొడతావా? కొట్టగలిగిన బలం ఉన్నా కొట్టలేని బంధుత్వం అడ్డుపడింది. ఏం చేస్తావు, ఆడపిల్లని ఇచ్చేవాడు. ఊరంతా ఏమేమో అంటుంటే అడగాలని వచ్చాను. ఆ అవసరం లేకుండానే కళ్ళారా చూశాను. చూసావుగా వెళ్ళు. వెళ్తాను. వెళ్లే ముందు ఒక్క మాట, సుఖపడుతుందని ఆశతోనే జయన్ నీకు ఇచ్చి పెళ్లి చేశాను. దానికి ఇంకెటూ సుఖం లేదు. కనీసం కష్టపడకుండా ఉంటే చాలు. క్షణానికి దాన్ని ఎందుకు అలా చిత్రవద చేస్తాను? ఒకసారి చంపి ఆ శవాన్ని ఇటు పారే. తీసుకువెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చిన మాటతో పాటు దాన్ని దహనం చేస్తాను. ఆ చేసేది ఏదో బతికుండగానే చేసే, హ్యాపీగా వేరే పెళ్లి చేసుకుంటాను. పా పట్టు పా. ఏమన్నా వేరే పెళ్లి చేసుకుంటావా? నా బొందిలో ప్రాణం ఉండగానే నేను బ్రతికుండగా జరగనే. జరగనేవు ఏం చేస్తావరా? ఏం చేస్తావు అంటాను. ఎందుకు అలా అరుస్తావు? అవునరా అరుస్తానరా? నా ఇల్లు నా వాకిలి నా ఇష్టం, ఇంట్లో అరుస్తాను, ఇల్లు ఎక్కడ అరుస్తాను, నడి రోడ్లు అరుస్తాను. మన ఊళ్ళో కాస్త మర్యాదగా బ్రతుకుతున్నాం. ఆ మాట నవ్వు. మర్యాద నాకుందిరా, నీకెక్కడ మర్యాద? పట్టణం నుంచి ఓ నెల రేషన్ కార్డు తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పెళ్ళాలని గుడ్డిది కదా అని చెప్పి అంత రుమాన్ సార్చున్నారు. ఏమిటిది, మమ్మల్ని అల్లరి పాల్చేయడానికి వచ్చింది? ఇది మా సంసారం, మాలో మాకు వెయ్యి ఉంటాయి. ఎవరు ఉద్యోగం కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి చిన్న, దయచేసి వెళ్ళి చిన్న. బతికిపోయావు. డబ్బులుండి ఒక్క చుక్క మందు తగిలిస్తే ఎక్కడ నొప్పులు అక్కడ ఎగిరిపోను. అవును బాబు. అవును, మనకు నిన్ననే మనయాదర్ రావాల్సిందే, ఇంతవరకు రాలేదు. ఏనా నిన్న పోస్ట్ ఆఫీస్కి ఏమన్నా సెలవా? సెలవులేం లేవే. ఏమో పెదవాడు ఎవడన్నా ఎగిరాడేమో. రా, మీకోసం ఎదురు చూస్తున్నా. కానీ కానీ డబ్బులు రాని రాని కానీ. డబ్బు లేదండి, ఇవాళ ఉత్తరమే. ఉత్తరం కుమారుకు మల్లిక. వాట్, చాలా వరకు ముదిరిందే. డబ్బుకు డబ్బు లేదు, మర్యాదకు మర్యాద లేదు. నీ వ్రాతలు కోతలని, మాటలు నీటి ముట్టలని ఇప్పుడే తెలిసింది. మోసపోయాను, నాకు బాగా తెలుసు. నువ్వు రావు, ఇక నాకు కనపడవు. అందుకు నేనే వస్తున్నాను, అటు ఇటు తేల్చుకుంటాను. తెలుసుకుంటావు? ఏమిటో నువ్వు తెలుసుకునేది? ఏమిటి నువ్వు తెలుసుకునేది? నన్ను బెదిరిస్తావా? రా రా, నీ అంతా నేను తెలుస్తాను. రావే, ఒక్కటి ఇచ్చానంటే వైకుంఠానికి పోతావు. రా గురు. గురువా, పట్టణం నుంచి అమ్మాయి వచ్చింది. ఇప్పుడే ఉత్తరం వచ్చింది, ఇంతలే కట్ట వచ్చింది. ఎక్కడుందిరా మీరు చెల్లింట్లో? చెల్లెలా? ఏ అమ్మాయి సంగతి నువ్వు చెప్పేది? అప్పుడప్పుడు మీరు చెల్లింటికి వస్తాడులా ఆ అమ్మాయి గురు. ఆ అమ్మాయా? సరిగ్గా చూసావా? రెండు కలతో చూసా. రాజు తప్పను. ఎందుకలా నవ్వుతున్నావు? మీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? మీ చీరలు మడత పెడుతున్నారు. చూసావా, ఇలాంటి పనులు మీరు చేయకూడదండి. ఎన్నిసార్లు చెప్పినా వినరు. చేయని రాధా చేయని, ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఏమిటక్క నువ్వు అలాగే అంటున్నావు? వెళ్ళు, వద్దని చెప్పు. ఏమండి
నే ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నాకే వదిలేయండి నే లేనప్పుడు మీరే చేసుకుంటారు ఉండి శాంతి అయిపోయిందిగా ఇదొక్కటే చీర ముందు ఇవ్వండి ఇలా అరే ఏమంటుంటే పర్వాలేదు ఇవ్వండి నలిగిపోతుంది శాంతి నలిగిపోతులే ఇవ్వండి ఇస్తావా లేదా అబ్బబ్బా ఏమంటండి ఆడవాడి పనులు మీరున్నా చూసావటే మీ చిన్న అన్న లీలా విలాసం ఏదో నీతి పరుడు త్యాగమూర్తి అన్నావు కదే చూడరే సినిమాలో హీరోలాగా లవ్ పొజిషన్ పడ్డాడు చిన్న ఏమిటిది ఇలాంటి నీతి మాల పనులు చేయడానికేనా నాన్న నిన్ను బిఏ చదివించాడు బిఏ చదివినంత మాత్రం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అసలు మీ వంశంలోనే ఉంది ఇది ఎక్కడికి పోతుంది ఇలాంటి మానవ మర్యాద లేని కుటుంబంలో పిల్లలు కట్టుకున్నానే నేను ఒరిజినల్ త్యాగిని విన్నావా చిన్న ఇకనైనా ఆవిడతో సంబంధం తెలుసుకో జయా ఏమిటి అనేది నేను కాదు చిన్న లోకం అంతా కోడే కూస్తుంది లోకం ఏమిటే లోకం ఇంటింటికి నన్ను పిలిచి అడుగుతున్నారు సందు సందుకు సభలు కార్నర్ మీటింగ్స్ ఎలక్షన్ గ్యాస్ అనుకుని వెళ్ళాలి కాదు మీ చిన్న ఆయన ప్రతాపం బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు బ్రాడ్కాస్ట్ కట్టుకున్న బెళ్ళం గుడ్డిదే కావచ్చు అయినా ఇంత అన్యాయం చేస్తావా ఆమెదుటి ఇంకొకరితో సరిసాలాడతావా జయా పాప భీతి లేకపోయినా అయ్యో పాపం అనే పరితాపమైనా ఉందా నీకు పాపాలు పరితాపాలని నువ్వు మాట్లాడుతున్నావా నీ సుఖం కోసం నీ ఆనందం కోసం నీ చిన్నాన్న ఒక పుట్టుగుడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేశావు ఆనందంగా సమ్మతించి ఊరుకున్నావే అలాంటి నువ్వు ఆయన్ని ఆక్షేపిస్తున్నావు మొన్న వారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది నా సొంత విషయం ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదని వారి ముఖాన్ని అందావట ఆ మాట్లాడడం నీకేనా తెలుసు భర్త అవమానాల పాలవుతుంటే భరించలేని భార్య నువ్వు ఒక్కటివేనా నా భర్త నాకు గొప్ప ఇప్పుడు చెప్తున్నారు ఇది నా సొంత విషయం ఇందులో మీరెవరు జోక్యం కలగ చేసుకోనక్కర్లేదు వెళ్ళండి ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి భగవంతుడికి కూడా తెలుసు మెదళ్ళే వాళ్ళ కళ్ళు ఇస్తే లాభం లేదని అందుకనే రెండు కళ్ళు పోగొట్టాడు కానీ హృదయాన్ని ఇచ్చాడు హృదయం లేని మీలాంటి వాళ్లకు కళ్ళిచ్చినందుకు భగవంతుడు బాధపడుతున్నాడు కూడా పండి భగవంతుడు బాధపడితే నాకే పట్నం నుంచి ఎవరో వన్నెలసిన కథ వచ్చి మా బావును బుట్లా వేసుకుని మా చెల్లెలు కాపురం పాడు చేసింటే నేను ఏడుస్తుంటే నన్నే పట్టుకుని తొలుపుతున్నారే నువ్వు అన్నను కాదన్న చెల్లెలు ఎవరితే బాగుపడలే ఎప్పుడొకప్పుడు నువ్వు తప్పకుండా దస్తావు కావాలంటే చూడు అన్నయ్య అన్నయ్య నువ్వేనాడైనా నన్ను చెల్లెలిగా చూసుకున్నావా నోరారా చెల్లెమ్మ అని పిలిచావా నీ చేతులతో ఒక్క రవిక గుడ్డైనా కొనిపెట్టావా అంతవరకు ఎందుకు నా పెళ్లి మాట వచ్చినప్పుడు ఏమన్నా ఆ గుడ్డిదాని బతుకు కోసం నా జీవితం నాశనం చేసుకోవాలా అని అడిగావే ఇప్పుడున్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందన్నయ్యా ఈ ప్రేమ ఈ అభిమానం చెప్పన్నయ్యా చెప్పు మాటలు బాగానే నేర్పాడు అన్నయ్య ఇంతవరకు నువ్వెన్నో పాపాలు చేశావు కానీ ఈనాడు చేసింది అన్నిటినీ మించిన పాపం ఏ కళంకం లేని శాంతిని నా తోబుట్టు లాంటి దాన్ని నా పూర్వజన్మ సుకృతం కొద్దీ వచ్చి నాకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తిని అనరాని మాటలన్నా అపనందవేశం నిన్ను భగవంతుడు కూడా క్షమించను ఒక్క మాట నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఒక్కటి ఆమె పాదాల మీద పడు క్షమార్పణ వేడుకో ఎలా దంచేస్తుందో నువ్వు ఉన్నావు పెళ్ళారి మొద్దులాగా మొగుడికి సపోర్ట్ గా ఒక్క మాట అరే ఒక్క మాట అక్క అక్క రాధ ఇక్కడ ఉన్నానమ్మా అక్క ఏడుస్తున్నావా వాళ్ళు ఏదో అన్నారని బాధపడుతున్నావా లేదమ్మా లేదు నా కోసం నేను బాధపడటం లేదు రాధ నేను ఇక్కడ వచ్చి మీకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువైంది మీ కుటుంబానికి తీరని మచ్చ తెచ్చిపెట్టారమ్మా శాంతి మా కుటుంబానికి కాదు కళంకం లేని నీ జీవితానికే మచ్చ తెచ్చుకున్నావు వద్దమ్మా వద్దు ఇక మా ఇంటికి రావద్దు నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను అదేమిటండి తెలిసి నేను మూర్ఖులేదో అన్నారని అక్కని రావద్దంటారా అక్క రావా ఇక మా ఇంటికి రానే రావా చెప్పు రాధ వస్తానమ్మా నేను రావడానికి నీ సమ్మతే నాకు కావాల్సా తప్పకుండా వస్తాను అక్క రాధ అక్క రాధ 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 ఏమైంది ఏమీ లేదు రాధ ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా ఇలాంటి సమయాల్లో మనశ్శాంతి అవసరం
गोड़वल तो ऊर्जो उड़ों अंत मन का सरदा एवरना तस्क्री क्रत प्रदेश मन चूस्टे मनस प्रशा का उ अलागे मा इंटी रही प्रसव अवर अंत सरना सर मल्लिका चिंकिया बैंकान बैलदेरा प्लेन टाइम हावड़ का बैलदेरा चूटे चौका तेलि इकड़ कदलाली अयो नदा नदल पदं इंटी अयो इध मन का प्लेडर गारो पनी बंगला ने जटका की चाल रोजल श्री कृष्ण देवराय विजयनगर साम्राज्य निर्माण तेजो विराजा ई शिथिलालो चिरंजीवी वैनावया शिललपै शिल्पालु चेक्किनारु శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అల్దాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు కన్ను తూపు కరువైన వారికైనా కన్ను తూపు కరువైన వారికైనా కని పిల్చి కను విందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రు తలుపు కవనాలు ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ భేరీలు ఒక చెంప శృంగార మొలుకు నాట్యాలు నవరసాలొలికించు నగరానికొచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అల్దాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రథముపై లోకేశు వడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా ఏకశిల రథముపై లోకేశు వడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమ పద నిశా స్వరములే పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు రాజులే పోయిన రాజాలు కూలినా Thank you.
చెదరనీ కదలని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు చెలి నిజము నా జాబిలి ఎలా ఉంది లొకేషన్ అంతా మన సెలెక్షన్ అవును ఏదో అడగాలనుకున్నావుగా అడిగాయి మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో మన పెళ్లి సంగతి ఏమైంది ఓ ఏర్పాటు చేస్తున్నాగా ఎప్పుడు ముహూర్తం కుదరాలి కదా కుమార్ గవర్నమెంట్ రెండు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒప్పుకోదు వాళ్ళు ఒప్పుకోపోతే మనం చేసుకున్నదో పెళ్ళేగా చేసుకున్న జయన్ ఏం చేస్తావు జయ ఎవరా జయ నువ్వు కట్టుకున్న పెళ్ళం ఎవరు చెప్పారు నీకు నీ ప్రాణ స్నేహితుడు జోగుల రే జోగులు రగిలించవరా చిచ్చు అవును నాకు పెళ్ళైందని తెలిసి కూడా ఎందుకు వచ్చావు ఇక్కడికి నాకు జరిగిన అన్యాయాన్ని నలుగురికి చెప్పడానికి ఓ నాకు పబ్లిసిటీ చేయడానికి వచ్చావు అన్నమాట గో గో మల్లిక నేను మగవాణ్ణి ఆ సంగతి మర్చిపో వాడదానివి ఇది నలుగురికి తెలిస్తే నువ్వే నాశనం అవుతావు అదా నీ ధైర్యం నీ కోసం ఇల్లు వాకిలి వదులుకుని వచ్చానే ఉన్నదంతా అమ్ముకుని అప్పుల పాలయ్యానే ఎవరమ్మన్నా తలతెరక్కు ముందే వందలు వందలు అందజేశానే రసీదు పంపలేదు నా జీవితం ఇలా నాశనం చేస్తావా నీకు హృదయం ఉందా హృదయం ఉన్నవాడిని కాబట్టి ఇంతసేపు నువ్వు చెప్పేదంతా ఓపిక్గా విన్నాను అదే హృదయం లేనివాడైతే ఏం అడుగుతాడు తెలుసా తెలుసా అడగమంటావా ఎవరు నువ్వు నీకు నాకు సంబంధం ఏమిటే ఇదే మాట నలుగురిలో అడుగుతాను ఏం సమాధానం చెబుతావు ముఖం ఎక్కడ దుర్మార్గుడ ముఖం దాచుకోవలసింది నేను కాదు నువ్వే నేనెవరినని అడుగుతున్నావా రుజువులు ఎవరుకున్నావా ఇదిగో నువ్వు రాసిన ఉత్తరాలన్నీ నా దగ్గర ఉన్నాయి నువ్వు పట్టుకుని నన్ను కోర్టుకు లాగదాం అనుకుంటున్నావే మన కథ అంత దూరం రానివ్వనని ఇక్కడే ఈ క్షణాన్ని తెలిపోవాలి కుమార్ ఉత్తరాలు ఏమి రాశావు బతికితే ఒకటిగా బతుకుతావు చస్తే ఒకటిగా చేద్దామని ప్రమాణం చేశావు నాతో చేయించావు గుర్తుందా నాన్సెన్స్ నీతో కావాల్సిన కర్మ నాకే వచ్చింది కావాలంటే వేదావు మాట తప్పడం నీకు అలవాటు కావచ్చు నాకు కాదు నిన్ను వదిలి నేను ఒంటరిగా చావరు నిన్ను చంపి ఏమిటండి ఆ కేక చూసేస్తాను రాత ఈ ఖూనీ కేసులో కుమార్ పట్టుబడింది జయకు వైధవ్యమా లేదు అలా జరగడానికి వీల్లేదు కుక్కలో పంది కుక్కలో బయటకు లాగుతాయి అప్పుడు పోలీసులు వచ్చి తప్పికలు పట్టుకుంటారు ఇక్కడ దాస్తే కుక్కలు పంది కుక్కలు ఏవి రావు అందుకని ఇంటికన్నా గుడి భద్రం అన్నారు బట్టలు జయ నేను తవ్వుతుంటాను దోవలో ఒక ముసలిది పాపం చలికి అంటుంటాను అయ్యో పాపం పేదాలకు మనం తప్పితే ఇంకెవరు సహాయం చేస్తారని చెప్పని ప్యాంటు షర్ట్ ఇచ్చేసి వచ్చేసాను మరి ఆయాస పెడతారే ఆయాసం మరి షర్ట్ లేదని చెప్పి వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతుంటాను ఒకటే పొరుగు అంతే ఎందుకంటే ఇంకేం లేదు మామ కదా బంగారు తలపి తలపేశారమ్మా
శాంతి శాంతి ఎంత ఘోరం ఎంత ఘోరం ఏమిటమ్మా ఏం జరిగింది ఆ వేణుగాడు ఏమన్నా కూని చేశాట చాలేమ్మా వేణు అంటే ఆయన ఒక్కడేనా ఎంతమంది లేరు అయ్యయ్యో వాడి ఇంటి పేరుతో సహా వాడి బియ్య డిగ్రీతో సహా వేశారు చూడమ్మా ఎవరో ఊరు పేరు తెలియని పిల్లని కూని చేశాట నేను అప్పుడే అనుకున్నాను ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టి మనందరినీ మోసం చేశాడో ఆనాడే వీడు కాలాంతకుడు సామాన్యుడు కాడు ఒక్కటాడు వంద కూలీలు చేస్తాడు అమ్మా ఆయన ఎలాంటి వాడు కాడు ఇందులో ఏదో మోసం ఉంది నేను నమ్మలేకుండా ఉన్నాను సరేలే నీ నమ్మకానికి ఇలా నమ్మబట్టి అందరం నచ్చట మునిగం ఇంకా నయం అదృష్టం బాగుంది వాడే అల్లుడైతే ఈ పాటికి అత్తని మామని గొంతు పిసి బోడమ రాసుండి వాడు అమ్మా శాంతి నువ్వు ఎక్కడికి నువ్వు అక్కడికి వెళ్ళకే తల్లి వరసల కూని కొరే నిన్ను కూడా చంపేస్తాడే అన్నయ్య నేను ఇంతగా అడుగుతుంటే మాట్లాడవే అన్నయ్య మాట్లాడమంటావు సిస్టర్ ఎలాగైనా వారిని కాపాడన్నయ్యా ఎలా కాపాడడం కూని చేశాడు దొరికిపోయాడు లేదన్నయ్య వారు ఏ పాపం ఎరుగురు అన్యాయంగా ఈ అభాండం వారి మీద పడింది అదే పొరపాటు అన్యాయంగా ఏది ఎవరి మీద పడదు ఏ ఇప్పుడు నేను నా మీద పడకూడదు చేశాడు దొరికిపోయాడు నువ్వు అలాగే అంటున్నావా ఎవరైతే నేను న్యాయం మాట్లాడాలి ఇది న్యాయం కాదు అన్యాయం ఘోరం వారి కూని చేయలేదు నేను వారితో పాటే ఉన్నానన్నయ్య అరే గుడ్డి దానికి ఎలాగో కనపడదు కదా అని చెప్పి పక్కన పెట్టుకునే చేసి ఉంటాడు నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో అనకు ఆ కూని కొడుకు గుడ్డి సాక్ష్యం నవ్విపోతారు ఎవరు నమ్మరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు వారి మీద నమ్మకం ఉంది నువ్వు పతివ్రతవు కదా అందుకని నమ్ముతావు ఏమిటండి మీరు మరి వెళ్ళి చిన్న ఎవతారా ఇది ఏదో పట్టింటా అని తీసుకురామన్నట్టుగా చెబుతుంది అరే కూని చేసే ముందు నా దగ్గరికి వచ్చి బావగారు పలానా వారిని ఇలా చేయదలుచుకున్నాను దీనికి ఒక ప్లాన్ వేసి పెట్టి ఎవరన్నా పట్టుకోలేడా పట్టుకోగలడా అంట తెలియకోక చేశాడు దొరికిపోయాడు అన్నయ్య కావాలంటే నా పర్సనాలిటీ పాపులారిటీ మొత్తం అంతా వాడి ఒక పెద్ద ప్లీడర్ ను పెట్టి ఉరి శిక్ష తప్పించి యావజ్జీవ శిక్ష వేయించగలను వచ్చావా వారు విడుదలవుతారు ఈ అపనింద నుంచి బయటపడతారా రాధ నీ భర్త నీకు అప్పచెప్పే బాధ్యత నాది నువ్వు ధైర్యంగా ఉండు నేరం చేసిన వాడే నాటికైనా దొరకపోదు దొరికాడుగా ఇంకా దొరికేదేవాడు ఇలాంటి కూని కేసులు ఎన్ని చూసామ్మా నిన్న కాక మన ప్లేడర్ అయ్యావు నీకేం తెలుసు ఏం తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం తెలుసు సొంత చెల్లెలు పతి భిక్ష పెట్టమని పసుపు కుంకుమ కాపాడమని ఇంతగా బ్రతిమలాడుతుంటే ఏమైనా పుట్టినట్టు కూర్చున్న వాళ్ళ మనసులు కారని బాగా తెలుసు తెలిస్తే తెలిసిందిలే రామా రాధ వెళ్దాం నేను వెళ్ళి చిన్నాను చూస్తానా చిన్నాను చూసి వస్తానండి చెప్పండి నాతోనైనా నిజం చెప్పండి నిజమే చెప్తున్నాను ఈ హత్య చేసింది చూసావా అక్క చూసావా నువ్వు కూని చేశావంటే ఎవరు నమ్ముతారు అందరికన్నా ముందు నువ్వే నమ్మాలి నేను చేసింది ఒక హత్యనా నా భవిష్యత్తు కోసం మా అన్నయ్యను బలి చేశాను అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన హృదయాన్ని నాకు అర్పించిన ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను తెలిసి తెలిసి అన్న కూతురు గొంతు కూరితాడు తగిలించి పాడుబావిలో పడేశాను ఇవన్నీ నేను చేయక చేసిన హత్యలు శాంతి కానీ ఇప్పుడు ఇది చేతులారా చేసిన కూడి వేణు మాటలతో ఎందుకు మా నోరు మోయించాలని ప్రయత్నిస్తావు నిజం చెప్పు ఏవండి నా ముఖం చూసి చెప్పండి మీరు ఈ నేరం చేయలేదని చెప్పండి రాధ నిజం చెప్తున్నా నేనే హంతకు వేణు అబద్ధాలతో నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళను నీ అంతరాత్మను మోసం చేసుకుంటున్నావు న్యాయాన్ని న్యాయస్థానాన్ని కూడా మోసం చేయగలుగుతాననుకుంటున్నావా చూస్తాను రామ్మా రాధ రావండి రావండి నాన్న వెళ్ళిన పని ఏమైంది నాన్న వేణుని విడుదల చేసే మార్గం ఏమైనా ఉందా ఇక దాని గురించి ఆలోచించే లాభం లేదమ్మా అదేమిటి నాన్న శాంతి ఇప్పుడు ఈ కేసు సెషన్స్ వచ్చింది ప్రాసిక్యూషన్ తరఫున నేనే ఈ కేసులో హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది మీరు ఒప్పుకున్నారా నాన్న తప్పకుండా అమ్మా అంటే వేణు అపరాధని మీ నోటితో మీరే వాదించబోతున్నారు అంతేనా అది నా ఉద్యోగ ధర్మం శాంతి దాన్ని మించిన మనోధర్మం అంటూ ఒకటి లేదంటారా మనిషికి ఒక రకంగా ఉంటుందమ్మా మనసు దాన్ని ఆధారంగా తీసుకుని న్యాయ అన్యాయాలు నిర్ణయించలేదు నాన్న వేణుని మీరు బాగా ఎరుగుతారు అన్నకిచ్చిన మాట కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు
అలాంటివాడు కేవలం ఒక ఆడదాన్ని హత్య చేస్తాడంటారా? శాంతి, నేరాలన్నీ కావాలని చేసినవే కానక్కర్లేదు. పరిస్థితుల వల్ల ఏర్పడిన ఆవేశాలే అపరాధాల కారణం కావచ్చు. వాదన మీ వజ్రాయుధం. కానీ ఒక్క మాట అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్పండి నాన్న, వేణు అపరాధిని మీరు నమ్ముతున్నారా? అతనే మీ అల్లుడైతే ఈ పరిస్థితుల్లో మీరేం చేసేవారు? కాపాడేవారా లేదా? పొరపాటు, పొరపాటు శాంతి. న్యాయపీఠం ముందు మన బంధుత్వాలకు మమకారాలకు ఆస్కారం లేదు. మమతలకు తలవొగ్గితే మనం న్యాయానికే అన్యాయం చేసిన వాళ్ళం అవుతామమ్మా. కాదనటం లేదు, కానీ ఒక నిరపరాధి నిష్కారణంగా శిక్ష అనుభవించవలసి వస్తే అది న్యాయశాస్త్రానికి అవమానం కాదా? నిజమే, కానీ ఈ కేసులో పరిస్థితులు, సాక్ష్యాలు అన్నీ వేణుకి ప్రతికూలంగానే ఉన్నాయమ్మా. అవన్నీ అనుకూలంగా మారుతాయని, మార్చవచ్చని నాకు నమ్మకం ఉంది నాన్న. ఎలా శాంతి? మీరు మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఏమిటమ్మా? ఈ కేసులో ముద్దాయి తరఫున వకీలుగా నేను హాజరు కావాలనుకుంటున్నాను. అంటే నాకే వ్యతిరేకంగానమ్మా? అవునన్నా. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంతకంటే నేను గర్వించవలసింది ఇంకేముంటుందో? శాంతి, ఈ కేసులో నేను జయిస్తే వకీలుగా నాకు గెలుపు, నువ్వు జయిస్తే నిన్ను కన్న తండ్రిగా నాకు గెలుపు. ఎటు చూసినా నాకేనమ్మా గెలుపు. నాన్న ప్రయత్నించు శాంతి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. యువర్ ఆనర్ and gentlemen of the jury, this is a clean case of gold-blooded, premeditated and deliberate murder. Prosecution tarafu sakshalannitni vinnaru. Muddaye hantakulani ganta padanga nirupimpabadindi. Aina okka sari aa sakshalannitni simhavalokanam cheddam. Gata January 22va teedi sayantram 5 gantalaku hatya cheyalani oke oka durudeshamto muddaye oka ammayini vidyanagaram teesukuvellaru. Anukunna prakaram hatya chesaru. Saavu keka vinna marakshanam అక్కడికి ఒకరు కాదు ఇద్దరు పరిగెత్తుకు వెళ్లారు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారిద్దరు మెరుపు తీగల్లాగా ఇన్స్పెక్టర్ సుందరం దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన అంతా చెప్పారు. ఇన్స్పెక్టర్ వాయువేగంతో హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లాడు. అప్పటికే హంతకుని చుట్టూ జనం మూగి ఉండడం చేత హంతకుడు తప్పించుకు పారిపోలేని పరిస్థితుల్లో ఉండగా ఇన్స్పెక్టర్ ముద్దాయిని ఖైదు చేశాడు. విచారణలో హంతకుడు తానే అమ్మాయిని స్వయంగా రాతి చేసి కొట్టి కిందకు తోసి చంపినట్టుగా ఒప్పుకున్నాడు. శవ పరీక్ష చేసిన డాక్టర్ చక్రవర్తి సాక్ష్యం కూడా హంతకుని వాంగ్మూలాన్నే ఖాయం చేస్తుంది. కనుక సదరు సాక్ష్యాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నేరానికి తగిన శిక్షను ముద్దాయికి విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. మిస్టర్ వేణు, హత్య చేశానని వాదిస్తున్నారే, ఎవరా అమ్మాయి, ఎందుకు చేశారు? యువరాజు, ఆ అమ్మాయి ఎవరు, ఆమెను హత్య చేయడానికి కారణం ఏమిటో నేను చెప్పగలిగితే అసలు ఈ హత్య చేయవలసిన అవసరమే ఏర్పడేది కదా. వివరాలు చెప్పడానికి, వాదించడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తరఫున ఎవరికైనా వకాలత్ ఇవ్వరాదు? నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక వాదానికి తావే లేదు కాబట్టి వకీలు నాకు అవసరం లేదు. యువరాణ, ముద్దాయి తరఫున విచారణ జరపడానికి కోర్టు వారిని నేను అనుమతి కోరుతున్నాను. యువరాణ, నా తరఫున ఎవరు వాదించడం నాకు ఇష్టం లేదు, నీ అనుమతించను. అనుమతి కోరుతున్నది ముద్దాయిని కాదు, కోర్టు వారిని. యువరాణ, ఈ కేసులో ముద్దాయి తరఫున విచారణ జరపవలసిందిగా వీరి భార్య నాకు వకాలత్ ఇచ్చారు. ఆ వకాలతను అనుసరించి నేను ప్రపీర్ అవుతున్నాను. Yes, you can proceed. యువరాణ, ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారు అనుమతించాలి. Yes. ఇన్స్పెక్టర్ గారు, హత్య చేయబడిన అమ్మాయి ఎవరు? తెలీదు. ఏ ఊరు? తెలీదు. పేరు? తెలీదు. ఆ అమ్మాయికి ముద్దాయికి ఏమిటి సంబంధం? ఇంతవరకు తెలీదు. అంటే హత్య చేయబడిన అమ్మాయిని గురించి ఈ నిమిషం వరకు మీకేమీ తెలియదన్నమాట? చేయవలసిన విచారణలు, ప్రకటనలు అన్ని చేశాం. ఆమెకు అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు ఉన్నట్లు లేదు. అందువల్ల ఆమె అనాథని తీర్మానించాం. అంతకంటే ఇంకేమీ తెలియదు. మరి ఏమీ తెలియకుండా ముద్దాయ అంతా కూడా ఎలా తీర్మానించారు, ఎలా ఖైదు చేశారు? అదే, హత్య చేశాను ముద్దాయ ఒప్పుకున్నాడు. అదిగాక హత్యాస్థలం నుంచి ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? ఒక అమ్మాయిని ఎవరు హత్య చేశారని, హత్య చేసిన వాడు పక్కనే ఉన్నాడని, వాళ్ళు కళ్ళారా చూశారని చెప్పారు. మరుక్షణంలోనే నేను వెళ్ళి ముద్దాయిని అరెస్ట్ చేశాను. అలాగా అంటే మీరింట్లో యూనిఫారం లోనే ఉన్నారన్నమాట? మామూలు దుస్తుల్లోనే ఉన్నారు. ఆ దుస్తుల్లోనే వెళ్ళారా? లేదు, యూనిఫారం వేసుకుని వెళ్ళారు. వేసుకుని అంటే వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతనేగా? అవును. దుస్తులు మార్చుకోవడానికి మీకు ఎంత టైం అయింది? 10 నిమిషాలు. హత్య జరిగిన స్థలానికి మీ ఇంటికి ఎంత దూరం?
దాదాపు 2 మైలు ఉంటుంది ఈ 2 మైలు వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది సుమారు 20 నిమిషాలు ఉంటుంది దుస్తులు మార్చుకోవడానికి 10 నిమిషాలు హత్య జరిగిన చోటికి వెళ్ళడానికి 20 నిమిషాలు మొత్తం 30 నిమిషాలు అంటే అరగంట తర్వాతనే మీరు ముద్దాయిని చూశారు అవును మరుక్షణమే ఖైరు చేశానని చెప్పారే అంటే నేను అక్కడికి వెళ్ళిన మరుక్షణమే అని నా అభిప్రాయం ఓహో దట్స్ ఆల్ యు కెన్ గో ఏమయ్యా ఒక్కడ పిలిస్తే ఇద్దరు వచ్చారు పిలిచినారు కదండి పిలిచి దొక్కనే అట్ట అంటే ఎట్టారా ఇద్దరం కలిసే వెళ్ళాం కలిసే చూసాం కలిసే రిపోర్ట్ చేసాం ఇప్పుడు కలిసే సాక్ష్యం చెప్తాం ఏమంటావు బావా అంటే బావా మీ ఇద్దరు భీమన్ ఎవరయ్యా భీమన్ నేను సార్ నువ్వు వెళ్ళు బావా మన జడ్జి గారు సానం మంచి అయినట్టు కానీ నువ్వు ఉండదు ఉండట్టు చూసింది చూసినట్టు చెప్పేసిరా అంటే ఏం భయం లేదు నేను గడపకాడ ఉంటా గడపకాడ ఉంటావా ఉండదు మరే వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు చెప్పు దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి పరమాణం చేసి నిజమే చెబుతాను నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అయ్య బాబోయ్ తప్పు కాదంటండి చెప్పు చెప్పు అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను ఇదిగో చూడు కూని జరిగిన రోజున నువ్వు ఆధార్నే వెళ్ళినట్టు చెప్పావు నేను ఒక్కనే ఏంటంటే మా బామ్మద్దు కూడా వచ్చాడండి అది సరే ఆ వేళప్పుడు ఆధార్ని ఆ చోటికి ఎందుకు వెళ్ళినట్టు అదేంటి అమ్మగారు మేము పొలం నుంచి వచ్చే దారి అదే కదండి ఓహో అవునా అండి వస్తుంటే ఒక ఆడ కూతురు కేక వినిపించిందండి అమ్మ బాబోనే వినిపించిందా అండి ఏంట్రా ఇదని చెప్పేసి ఆ పొలం కాస్త దగ్గరగా వెళ్ళి చూసామండి ఏం చూశారు ఇంకేముందండి ఒక ఆడ కూతురు చచ్చి పడి ఉందండి చుట్టూ రక్తపు ఎల్లు అండి తర్వాత ఇంకేముందండి ఇదేదో కొంప ములిగింది అని చెప్పి ఒక కొరకని ఎనసపట్ల గారి ఇంటికి పరిగెత్తుకెళ్ళి చెప్పేశామండి ఏం చెప్పారు ఏం చెప్తామండి చూసిందే చెప్పామండి ఆ గుట్ట పక్కన ఒక ఆడ మనిషి చచ్చి పడి ఉందండి చంపినైన ఆ పక్కనే ఉన్నాడు అని చెప్పి చెప్పామండి ఆ చంపినైన ఎలా చంపాడు కత్తితో పొడిచాడా కాదండి తుపాకీతో కాల్చాడా అబ్బే మరి ఎలా చంపాడు అదేంటండి అమ్మగారు ఎలా చంపారని మమ్మల్ని అడుగుతారేంటండి మేము చంపేటప్పుడు మేము ఏమన్నా కళ్ళతో చూసామా అండి మరి చూడకుండానే చంపినైన పక్కనే ఉన్నాడని ఎలా చెప్పావు అవునండి ఎలా చెప్పామండి ముందు చెప్పి ఎలా చెప్పావు అడుగానండి ఆయన ఉన్నాడా అండి బిక్కు బిక్కుమని బెత్తర చూపులు చూస్తా ఆ పక్కన నిలబడి ఉన్నాడండి నిలబడి ఉంటే ఒళ్ళంతా ఒకటే రకత మరకలండి రకతం ఎలాగా ఉంది కదా ఈయనే దంపుంటాడని చెప్పేసి మేము తీర్మానం చేసుకునండి మేము చెప్పేశామండి ఓహో మీరు నిలబడి ఉన్న చోటికి శవం ఉన్న చోటికి ఎంత దూరం ఉంటుంది ఎంత ఉంటుందిలే అండి నేను ఇక్కడ ఉన్నానా అండి అదిగోండి ఆ తలపాక చుట్టుకున్న వకీలయ్య గారు లేరండి ఆయనే పీన్ అయితే మీరు చాలా దగ్గరలోనే ఉన్నారన్నమాట అంతే కదండి మరి శవానికి అంత దగ్గరలో ఉన్న మిమ్మల్ని చూసిన కొందరు మీరే కూని చేశారని చెప్పారే అయ్యో బాబోయ్ దేవుడు సాక్షి మీతో ఏం కాదండి అమ్మా సాక్షిని ముద్దాయిగా నిరూపించడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధం మిస్టర్ ఆనందరావు యు నీడ్ నాట్ ఎడ్యుకేట్ ది కోర్ట్ థాంక్ యూ యోనర్ ఎస్ యు కెన్ ప్రొసీడ్ థాంక్ యూ ఏ మీరే నా కూని చేసింది లేదన్నమ్మా మేము కాదన్నమ్మా ఊరికి తమాషా చూస్తా నుంచున్నామండి మీలాగే ఆయన కూడా తమాషా చూస్తూ ఉండొచ్చుగా ఉండొచ్చు వెరీ గుడ్ ఇలా రామయ్య శవాన్ని చూసిన వెంటనే మీరు తిన్నగా ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళారు అంతేగా లేదమ్మా ముందు స్టేషన్కి వెళ్ళామండి స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు లేకపోతే ఆ పొలంగా ఇంటికి వెళ్ళామండి ముందు స్టేషన్ కి వెళ్ళి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది ఎంత అండి ఒక అర్ధ గంట పట్టి ఉంటుందండి సరే నువ్వు వెళ్ళచ్చు నమస్కారం తల్లి డాక్టర్ చక్రవర్తి గారు మీరిచ్చిన శవ పరీక్ష రిపోర్టులో శవం మీద కత్తితో పొడిచిన గాయం ఉన్నట్టు రాశారు అవును అయితే కత్తితో పొడిచింది ముందా కొండ మీద నుంచి పడదోసింది ముందా కత్తి పోటే ముందై ఉండాలని నా అభిప్రాయం కారణం అంత ఎత్తైన కొండ మీద నుంచి పడదోసిన తర్వాత మనిషి బ్రతికుండడం అసాధ్యం చచ్చిపోయిన తర్వాత శవాన్ని కత్తితో పడవలసిన అవసరం లేదు ఒకవేళ ఆవేశంలో పొడిచాడనుకున్నా శవం నుంచి రక్తం రావడం అసంభవం అంటే కత్తిపోటు వల్ల ఏర్పడ్డ గాయం నుంచి రక్తం వచ్చిందంటారు అవును చాలా ఎక్కువగా వచ్చింది కూడా యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యు కెన్ గో థాంక్యూ యువర్ ఆనర్ మెరుపు తీగల్లో ఇద్దరు మనుషులు పరిగెత్తారు వాయువేగంతో ఇన్స్పెక్టర్ వచ్చి ముద్దాయిని ఖైదు చేశారు అని అతి చమత్కారంగా జరిగిన కాలాన్ని సంగ్రహించి జరుగుని నేరాన్ని సమర్థించి తన సామర్థ్యాన్ని రుజువుపరచుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ హత్య జరిగిన గంట సేపటికి గానీ ఇన్స్పెక్టర్ ముద్దాయిని అరెస్ట్ చేయలేదు ఉద్దేశపూర్వకంగా హత్య చేసి
నేరాన్ని ఒప్పుకొని శిక్ష అనుభవించడానికి సిద్ధపడిన వాడైతే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి తనకు తానే పట్టుబడతాడు. అంతేకాని హత్య చేసిన తర్వాత అదే స్థలంలో ఒక గంట సేపు ఇన్స్పెక్టర్ రావాలి, ఈ దృశ్యాన్ని చూడాలి, తనను ఖైదు చేయాలి అని ఎంత తెలివి తక్కువ వాడైనా అలాగే కూర్చుని ఉంటాడా? ఎందుకు కూర్చుని ఉంటాడు? యువర్ ఆనర్, ముద్దాయి ఆరితేరిన హంతకుడు కాదు, ఏదో ఉద్రేకంలో చేసి ఉంటాడు. నెత్తురు కళ్ళ చూడగానే దిగ్భ్రాంతి చెందిపోయాడు, పారిపోదామన్నా కాలాడలేదు. అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంటల తరబడి అతనే కాదు మరి ఏ హంతకుడైనా ఉండిపోతాడంటే ఆశ్చర్యం ఏమీ లేదు. యువరానర్, హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఖూనీ చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సెలవిస్తున్నారు. యువరానర్, కొండ మీద నుంచి క్రిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు. కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ? పొడిచినది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు. సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు. ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని, వాగ్ధాటిని, చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు, కప్పిపుచ్చారు. యువర్ ఆనర్, వాటిని విస్మరించడం లేదు, కప్పిపుచ్చడం లేదు. డాక్టర్ చక్రవర్తిని రీఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను. ఎస్ డాక్టర్. కొండ మీద నుంచి కింద పడేటప్పుడు కత్తి లాంటి ఒక రాయి గుచ్చుకుని ఉంటే అలాంటి గాయం పడే అవకాశం లేదా? కత్తి లాంటి రాయి ఎలా ఉంటుంది? నాట్ ఎ క్వశ్చన్. అలాంటి రాయే ఉంటే ఉండడానికి వీల్లేదు. ఏమిటిది రాయి? ఏ కత్తిలాగా ఉందా లేదా? ఉంది. ఇలాంటి రాయి ఆ ప్రదేశంలో ఉండి కొండ మీద నుంచి కింద పడేటప్పుడు శరీరాన్ని గుచ్చుకుని ఉంటే కత్తి పోటులాంటి గాయం పడే అవకాశం ఉందా లేదా? ఉంది. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, అందుచేత కత్తిపోటు వల్ల ఏర్పడినది అని ఇంతవరకు డిఫెన్స్ కౌన్సిల్ చేత వాదింపబడిన ఆ గాయం కత్తిపోటు వల్ల ఏర్పడలేదు, ఆ రాతి వల్ల ఏర్పడినది. మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులి కేక వినపడి మీ ఆయన పరిగెత్తికి వెళ్ళాడని చెప్పావు కదా, కేక వినిపించాక ఆయన వెళ్ళాడా, ఆయన వెళ్ళాక కేక వినిపించిందా? కేక వినపడ్డ తర్వాతే వారు వెళ్ళారు. ఆ పాపిష్టి కేకే వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా. చూడమ్మాయి, నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా, నువ్వా గుడ్డిదానివి? నీ చెయ్యి తొక్కిన మగవాడిని ఎలా చెప్పగలవు? చెప్పగలరు, నాకు బాగా తెలుసు. ఆడదై ఉండకూడదా? కాదు, కానే కాదు, మగవాడి. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు? స్పర్శ జ్ఞానం వల్ల. ఏమిటిది? కాగితం. ఇదేమిటి? కళ్ళ చూడు. ఇది ఆడదాని చెయ్యి. కాదు, నా చెయ్యి. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు? ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు? ఇది మీ చెయ్యి కాదు, ఆడదాని చెయ్యి. సరే చూడమ్మా, నీ భర్తని నీ దగ్గరికి ఇలా ఎక్కడికైనా షికారు తీసుకువెళ్ళాడా? లేదు, ఇదే మొదటిసారి. ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకువెళ్ళాడు? అక్కడ రాళ్లలో చెక్కిన రథాలు, విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తారా అని తీసుకువెళ్ళారు. అవన్నీ నువ్వు చూసావా? చూశానండి. బాగున్నాయా? చాలా బాగున్నాయండి. యువర్ ఆనర్, ఇది నూటికి నూరు పాళ్ళు అబద్ధపు సాక్ష్యం ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అయ్యయ్యో, నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి, నా మాట నమ్మండి, వారిని కాపాడండి. ఏడోకమ్మా, ఇది కోర్టు. యువర్ ఆనర్, హత్య జరిగిన ప్రదేశంలో అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని గుడ్డిని వాదిస్తోంది. కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలు చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట, ఆమె చూసిందట, ఆనందించిందట. ఇది నమ్మదగిందేనా? గుడ్డిని శిలలను, శిల్పాలను చూడగలుగుతుందా? యువర్ ఆనర్, ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలనే ఆదుర్దాతో ఆమె చెప్తున్న అబద్ధ సాక్ష్యం ఇది. యువర్ ఆనర్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కేసు విచారణ లేక ఒక అమాయకురాలైన అంధురాన్ని అవమానించడమా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిదానికి గుడ్డిది గుడ్డిది అని గుచ్చి గుచ్చి చెబుతున్నారు. పైగా కళ్ళు లేని భార్యను కళాదృశ్యాలు చూపడానికి తీసుకువెళ్ళాడట అని పరిహాసం చేస్తున్నారు.
कल्लुनिदा आम कल्लुनाय आम भर्ते आम कल्लु तन भर्त कल्लतोने आम प्रपंचानंता चूस्तोंदी आनंदिस्तोंदी प्राणानिकि प्राणंगा प्रेमिंचे भर्त पक्कन उन्नप्पुडु आड़ चूड़ने अंदं लेदु चवि चूड़ने आनंद लेदु ఈ రహస్యం మీకు ఎవరికీ అర్థం కాదు కారణం ఇది స్త్రీ హృదయం పర్వాలేదు ఆంధ్ర వెలిగించారు ఎందుకు పొరపాటు అయిందండి ఏమండి ఏమైందండి सर जी निन्ना ोटकूर का भोजन नाक दिन अक्सरा मल्लिक नन्ने चंपालनुकुन्नावु पग साधिंचालनुकुन्नावु कदुवुडेक्कडुंदि आलोकं सडन्गा वच्चावनि यमधर्मराजु अडुगुताडु ना पेरु चेप्पु मुझे यवधराज वाड़े मध्य मल्लिगा प्रेमगा उत्तरा अवे पटको नेदरिंचाल राधा पिच्ची नुकुटे वारा आध्यता ना तिना आकर जया जया इपड़ा एम जी एना इला वदना अन्न वाड़ा चूसावा अक्ना कड़पन पुटन बंधु अंत सुलभंग तेगी वार्पी मन अन्नी विधाल प्रयत्नी बागयाय रेदा चूँ
मल्लिका సామాన్యమైన పని కాదమ్మా ఇల్లాలిగా చేయకూడని పని చేసావ్ కానీ స్త్రీ లోకమే గర్వించదగ్గ త్యాగం అమ్మా ఇది గర్వించదగ్గ త్యాగం జీవచ్చవాన్ నాకెందుకమ్మా ఈ పొగట్ట జయ జయ వదిలే వదిలే అక్క వదిలేందుకు అలా ఏడుస్తూ వెళ్తోంది ఏం జరిగింది మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు చెప్పవు తర్వాత చెప్తాను రాధా ఆనాడు ఎవరో ఒక మగవాడు నీ చేయి తొక్కాడన్నావే అదే మగవాడు మళ్ళీ నీ చేయి తొక్కితే నువ్వు గుర్తుపట్టగలవా ఓ తప్పకుండా సరే ఏయ్ ఎక్కడికి వెళ్ళావు ఆగో అలా ఇంచి కదలావంటే క్లోజ్ చేసేస్తాను చెప్పు నా బీరువాల ఉత్తరాలు ఏం చేసావు స్త్రీలోలుడు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నాకు నువ్వు ఇచ్చే టైటిల్ ఇదా ఇదేనట్టే ఇంత ద్రోహం చేస్తావా చెయ్యకుంటే ఎందరు కన్నెల జీవితాలు నాశనం అవుతాయో ఇంకా ఎందరు బలవుతారు స్త్రీ జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావు అన్నమాట నేను చచ్చిపోతే నువ్వు ముండమోస్తావు ఆలోచించా తెలిసి ఒక నిరపరాధి భార్యను విధవను చేసి నేను సుమంగళిగా ఉండటం కన్నా ఒక హంతకుడి భార్యని విధవను కావటమే మేలనుకున్నాను ఏమన్నా నీకు భర్త కంటే చిన్నాన్న ముఖ్యమయ్యాడా నేను చచ్చినా పర్వాలేదు మీ చిన్నాన్న మాత్రం బతికి బయటపడాలి అంతే కదా ఇదేం పాతివ్రత్యమే భర్తను చంపి తన బంధువులను కాపాడుకునే పతివ్రతలు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో మన చరిత్రలో మీరే చెప్పండి లేరు కానీ దీనికంతా చిన్నాననే బంధం కాదు కారణం ఒక అమాయక ప్రాణాన్ని కాపాడాలి అది ధర్మం అది న్యాయం అంతే జయ్యా తనకు మాలిన ధర్మం ఎందుకు చెప్పు నా మాట విన్న వెళ్ళి ఉత్తరాలు పట్టుకొచ్చేసే జయ్యా ఆ ఉత్తరాలు అక్కడ ఉన్నంత మాత్రం నా ప్రాణాలు తీస్తారనుకున్నావా నన్ను నేను కాపాడుకోవడం నాకు తెలుసు మీ చిన్నాన్న ఉరికంభం ఎక్కేదాకా నిన్ను ఎక్కడ ఉంచాలో కూడా నాకు తెలుసు నన్నే పట్టిద్దామనుకున్నావా నిన్ను ఎవరు కాపాడలేదు ఆ దేవుడు కూడా జగన్ Thank you.
చేయతకున్న పారిపోతావే టేయ్ జోలు టేయ్ ఏమి టెస్ట్ గుడ్డి టెస్ట్ పైన నాకేం భయం ఇదే కాలు గుడ్డి మోకవ दाचि उपत्र अभी चपक तपेट ले कुमार अन्नकूतुरु जय भक्त तरवात कुमार मल्लिकनु प्रेमिस्तुन्नाडनी आमे व्यामोहनलो बड़ी पिच्चिवाडैपोतुन्नाडनी तेलिसिंदी एनाटिकैना जयकु अन्यायं जरुगुतुंदेमो भर्त उंडगाने जय जीवितं नाशनं अयिपोतुंदेमो अनि भयपड़ी नेने मल्लिकनु हत्य चेशानु ई हत्यकु मूल कारणं इदि जोरी इपड़ तेट तेल तन अन्नकूतुरु सुखं कोसम आनंद वेणुए अम्मा हत्य चेशा वेणुए हंतमैन रुजुवैंदि कनुक निजमैन मुद्दा निर्णयिंचि तगिन शिक्ष विधिंचवलसिंदिगा कोर्टु वारिनि कोरुतुन्ना విచారణ జరుగుతూ ఉండగా ఇలా అడ్డు వచ్చి మాట్లాడకూడదు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ముద్దాయి తరపు వకీలు ద్వారా చెప్పాలి యువర్ ఆనర్ మిస్టర్ వేణుని సాక్షిగా విచారణ జరపడానికి పర్మిషన్ కోరుతున్నాను yes మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవర్నైనా ఒక ఆమెని ప్రేమించారా చెప్పండి ప్రేమించారా లేదా प्रेमिंचा
హృదయపూర్వకం వివాహం చేసుకోవాలని ప్రేమించారా లేక వేళాకోళంగా భావించారా? క్షమించండి, ప్రేమించడం కూడా వేళాకోళంగా భావించడం నా చేత కాదు. అందులోనూ అలాంటి త్యాగమూర్తిని నిర్మలమూర్తిని ఎవ్వరూ వేళాకోళంగా ప్రేమించలేరు. మరి అంత హృదయపూర్వకంగా ప్రేమించిన ఆమెను కాదని ఒక అంధురాల్ని వివాహం చేసుకోవడానికి కారణం? కృతజ్ఞత. మరణశయ్య మీద ఉన్న మా అన్నయ్యకు నేను ఇచ్చిన మాట. నన్ను ఇంతవాణ్ణి చేసింది మా అన్నయ్య. నా చదువు కోసం అహోరాత్రాలు కష్టపడి చివరకు క్షయవ్యాధికి గురి అయి మరణించాడు. ఆ ఆఖరి క్షణాలు తన కన్నబిడ్డను కంటతడి పెట్టకుండా కాపాడమని నా చేత ప్రమాణం చేయించుకున్నాను. ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికే నేను ఈ అంధురాలు పెళ్లి చేసుకున్నాను. అంటే జయ కంటతడి పెట్టకుండా ఉండాలనేగా మీరు ఈ వివాహం చేసుకున్నది? అవును. ఆ కారణంతోనే మీరు ఇప్పుడు చేయని నేరాన్ని కూడా చేశారని ఒప్పుకున్నారు. ఆనాడు చేసిన ప్రమాణం కోసం ఈనాడు సత్యాన్ని మరుగుపరిచి ఈ శిక్షను అనుభవించడానికి తలవగ్గుతున్నారు. కానీ మీరు చేస్తున్న త్యాగం అంతా వ్యర్థం అవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఉరికంబానికి ఎక్కించి తన భర్తను బ్రతికించుకుని జయ సంతోషంగా సంసారం గడుపుతుందా? తన సుఖం కోసం చిన్నాన్న బలి అయ్యాడని అనుక్షణం తన అంతరాత్మ చిత్రవద చేస్తుంటే కంట తడిపెట్టకుండా ఉండగలుగుతుందా? చూడండి. ఆమె ఒక ఆడది, మరొక ఆడదాని మాంగల్యాన్ని హరించి తన పసుపు కుంకుమ నిలబెట్టుకునేంత స్వార్థపర్రాలు కాదు. నేను ఈ పాపం భరించలేదు. ఇంతేనా మీరు కోరుకునేది? ఇదేనా మీ అన్నయ్యకు మీరిచ్చిన వాగ్దానాన్ని కాపాడేది? ఇలాగే నా జయను మీరు సంతోషపెట్టేది? నన్ను చిత్రవద చేయొద్దు. ఇప్పటికైనా చెప్పండి, ఈ నచ్చ మీరు చేశారా? శాంతి, శాంతి. వేణు, వేణు, ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు. నేను చూస్తాను. ఇంతకాలం చట్టానికి పట్టుబడకుండా తప్పించుకు తిరిగాను, కానీ ఈరోజు ఈ రక్తపాశానికి పట్టుబడిపోయాను. నా జీవితం అంతా మృగప్రాయంగా గడిపాను. అయ్యా, ఒక్క మంచివాడి ప్రాణాలు కాపాడటానికి ఇంతమంది ఇన్ని విధాల ప్రయత్నం చేస్తున్న ఈ ప్రపంచంలో, ఇన్ని మంచి మనసులు మసలుతూ ఉన్న ఈ లోకంలో నేనుండడానికి అనర్హుణ్ణి, అనర్హుణ్ణి. నేనే ఈ హత్య చేశాను, నేనే ఈ హత్య చేశాను. నాకు వెయ్యండా శిక్ష, నన్ను ఉరితీయండి. నీ కొడుకు పుట్టిన వేళ విశేషం నీ భర్తను విడుదల చేశారమ్మా? నిజంగానా? మరి మా అన్నయ్యని? మీ అన్నయ్యకి 7 సంవత్సరాలు సెట్ చేశారమ్మా. ఎక్కడికి బాత్ 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 బాత నా సబ్బులు వచ్చేవాళ్ళకి వస్తా ఉండు. సున్నిపిండి నువ్వు ఎవ పట్టుకుని నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. క్షమించానని ఒక్క మాట చెప్పండి. నా అంతరాత్మను రక్షించి నాలో మానవత్వం మేల్కొలిపిన నిన్ను నేను క్షమించడవా జయ? కాదండి, కాదు. నేను పాపిని, తాళి కట్టిన భర్తను పోలీసులకు అప్పగించిన కాతకిని, పతి ద్రోహిని. నన్ను మన్నించండి, మన్నించానని ఒక్క మాట చెప్పండి. భర్తే దైవం అని పూజించటం పతివ్రత ధర్మం. ఆ ధర్మం ఉన్నంత కాలం ప్రపంచంలో పతివ్రతలు ఏముంటారు గాని మంచి భర్తలు ఉండటానికి అవకాశం లేదు. భర్తలు బాగుపడాలంటే నువ్వు చేసిందే ధర్మం. ఇది నాలాంటి భర్తలకు, వాళ్ళు చేసిన అన్యాయాలను సహించి పడి ఉండే భార్యలకు కనువిప్పు. వచ్చేసారా? మీరు వచ్చేసారా? రాధా అక్క, ఇదిగోనమ్మా నీ భర్త నీకు అప్పగిస్తున్నాను. అక్క, నీ రుణం నేను తీర్చుకోలేను, జన్మ జన్మలకు తీర్చుకోలేదు. రాధా, నువ్వు రుణపడింది నాకు కాదమ్మా. ఇదిగో జయ, నీ మాంగల్యాన్ని నీకు తిరిగి ప్రసాదించిన త్యాగమూర్తి. వదినా జయ, నిజం చెప్పకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటా అన్నావి. ఇప్పుడు మాత్రం ఏమైంది చెప్పు. నీ కన్నీటితో మా ఇంటి దీపం వెలిగించుకోవాల్సి వచ్చింది.
వేణు ఆమె జీవితం వాడిన పువ్వు కాదయ్యా జయ పరివర్తన చెందిన నీ భర్తతో నీ భవిష్యత్తు కొత్త అందాలతో ఆనందాలతో పరిమళిస్తుంటుందమ్మా అదే మా ఆశీస్సు కూడా